యాక్టర్స్ ఎవరైతున్నారో వారి కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశం మొత్తం మీద అంటే షార్ట్ ఫిల్మ్ తీయడం అనేది దాన్ని ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇట్ హాస్ బికమ్ ఎ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీవన్ ఎస్పెషల్లీ ద యంగ్ క్రియేటివ్ మైండ్స్. So because they would like to tell the stories. So those were the times gone by. మన అమ్మమ్మల కాలంలో కథలు చెప్పడం ఉండేది. అమ్మల కాలంలోకి వచ్చిన తర్వాత కథలు రాయడం ఉంది. ఇప్పుడు కథలు తీయడమే. మరి కథలు తీయాలి అంటే ఏం చేయాలి? తీయాలి. కథలు తీయాలంటే ఒక విజువల్ కావాలి, దానికి ఒక కెమెరా కావాలి, దాని టెక్నీషియన్స్ కావాలి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. కథలు చెప్పడానికి ఎవ్వరక్కర్లేదు. ఒక అమ్మమ్మ చాలు, ఆమె నోరు చాలు, ఆమెకు ఉండే జ్ఞాపక శక్తి ధారణ, ఆమె విన్న కథ లేదా ఆమె కల్పించగలిగిన కథ ఇది ఉంటే సరిపోతుంది. అంటే ఆమెకుంటే క్రియేటివ్ టాలెంట్ ఉంటే సరిపోయింది. అమ్మమ్మకి, బామ్మకి లేదా తాతయ్యకి, అమ్మకి వచ్చేసరికి ఏంటంటే అమ్మ కలిసి అట్లీస్ట్ షీ మస్ట్ బి ఏ పర్సన్ విత్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్. కొంచెం చదివి ఉండాలి, లిపి తెలిసి ఉండాలి, భాష తెలిసి ఉండాలి, రాయగలిగే నైపుణ్యం ఉండాలి. రాయగలగడం మాత్రమే కాకుండా కథని అందంగా ఆకర్షణీయంగా ఆకట్టుకునేలాగా సన్నివేశాల పరంగా పాత్రల పరంగా చెప్పగలిగే ఒక నైపుణ్యం ఉండాలి. కానీ ఇప్పుడు మనకి అంటే ఈ తరానికి కథలు చెప్పడం కాదు రాయడం కాదు తీయడమే. ఇప్పుడు చెప్పమని చెప్పలేదు, చెప్పమని చెప్పడం కంటే కూడా తీసి చూపిస్తారు. ఎట్లా తీసుకుంటారని ఎంత కాంప్లెక్స్ వర్క్ చూడాలి. ఇప్పుడు ఇందులో ఈయన అనుకుంటాడు ఒకటి, ఇప్పుడు అనుకున్న యాంటీడోట్ ఒకటి అనుకున్నాడు కథ. ఇది చెప్పాలి, ఈ మూఢనమ్మకాల మీద నేను ఒక కథ చెప్పాలని తన్నలాడు తన్నలాడు తన లోపల గింజుకొని గింజుకొని చెప్పాలనుకున్నాడు. చెప్పాలంటే అయిపోతుందా? అయిపోదు. తీయడం అనేది పెద్ద ప్రాసెస్. దీనికి స్క్రిప్ట్ రాసుకోవాలి, క్యారెక్టర్స్ వెతుక్కోవాలి, లొకేషన్స్ వెతుక్కోవాలి. లొకేషన్స్ ఇవన్నీ వెతికిన తర్వాత వాళ్ళకి రిహార్సల్స్ చేయించాలి. తర్వాత దీనికి కెమెరా కావాలి, ఉత్తమైన టెక్నాలజీ కూడా అవసరం. ఉత్తమైన వ్యక్తులు ఉంటే సరిపోదు, టెక్నాలజీ కావాలి, కెమెరా కావాలి, దాన్ని తీయడం కావాలి, దానికి ఒక టెక్నీషియన్ కావాలి. తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి. మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చేసుకోవాలి. లేదా మనం డబ్బింగ్ చెప్పించాలి, డబ్బింగ్ ఇవన్నీ చేయలేము అనుకున్నప్పుడు అప్పుడు వీలుంటే ఏం చేయాలి? అది సింక్ సరౌండ్ సిస్టమ్ ద్వారా, ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సింక్ సరౌండ్ సిస్టమ్ ద్వారా ఇప్పుడే దాన్ని రికార్డ్ చేయాలి. వైల్ ద యాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్, వైల్ ద పిక్చరైజేషన్ ఈస్ ప్రాసెసింగ్ అండ్ వైల్ ద షూటింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇంత కాంప్లెక్స్ వర్క్స్ ఉంటే తప్ప తీయడం అనే చిన్న మాట సాధ్యం కాదు. ఆ తీసింది వాళ్ళు ఎక్కడ చూపించాలంటే, చూపించడానికి కూడా వాళ్ళ సమస్య. చూపించాలంటే దానికి ఒక స్క్రీన్ కావాలి, దానికి ఒక పెద్ద పరిష్కారం, ఇదంతా కావాలి. గెటప్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, దానికి లైటింగ్ ఉండాలి, దానికి ఒక 4 గదుల గోడ, 4 గోడల గది కావాలి. అది చీకట్లోనే ఉండాలి. చీకట్ ఉండదు బ్యూటీ, దాన్ని మనం ఆడియన్స్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. సో ఇన్ని ఉంటే తప్ప ఆ తీయడం అనేది ఒక్కటి జరగదు. అంటే చూడండి, ఒక 3 తరాల్లోనే కథ అనేది ఎంత కాంప్లెక్స్ గా మారిపోయింది. వితిన్ 3 జనరేషన్స్ సో ఇట్ హాస్ బికమ్ వెరీ కాంప్లెక్స్ నౌ. సో మరి తీయడం ఇంత కష్టమైనప్పుడు, ఇంత కాంప్లెక్స్ అయినప్పుడు దాన్ని ప్రదర్శించడం కూడా కావాలి కదా. ఆ ప్రదర్శించడం కోసమే ఈ పైడి చేరాలి ప్రివ్యూ థియేటర్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్ డెవలప్డ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విత్ ద కైండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ హానరబుల్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. సో అందుకని ఈ రోజు ఆ క్రమంలోనే ఈ రోజు 2 సినిమాలు ప్రదర్శిస్తున్నాం. ఒకటి యాంటీడోట్ అండ్ ఒకటి రాజా తొలిచూపులు. సో 2 అంటే గమ్మత్తైన ప్రేమ కథలు మనం చూస్తా కొద్ది క్షణాలను చూడబోతున్నాం. సో ఆ 2 సినిమాలని రూపొందించిన మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందరికి ఒక్కసారి వి మస్ట్ గివ్ అది ఇది ఆఫ్ చేయవా పోయిందండి. సో అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళిద్దరికి ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకొంచెం గట్టి కొట్టచ్చు. సో నైస్. ఓకే, దెన్ ఇప్పుడు గోవాలో కొద్ది రోజుల్లో ఇఫీ ఫెస్టివల్ జరగబోతుంది, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.
అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. గోవా ఇస్ అ పర్మనెంట్ స్టేషన్. అక్కడ మొత్తం అంతర్జాతీయ సినిమాలు వచ్చిన వాటిని ప్రదర్శిస్తారు, భారతీయ సినిమాలు కూడా ప్రదర్శిస్తారు. ప్రదర్శించడం ద్వారా అంటే ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా గమనం ఎటువైపు వెళ్తుంది, కథల పరంగా, కథా వస్తువు పరంగా, క్యారెక్టర్స్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, టెక్నిక్ పరంగా, టేకింగ్ పరంగా, థీమ్ పరంగా ఎలాంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, విఎఫ్ఎక్స్ లాంటివి ఎక్కడ ఉపయోగిస్తున్నారు, టెక్నాలజీస్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి, కాంటెంపరీ సినిమాని అధ్యయనం చేయడానికి ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చాలా దోహదపడతాయి. సో దాంట్లో భారతదేశం కూడా అంటే ఇంతకుముందు మీకు తెలుసు కాన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్, సో ఇట్లా ఉన్న ఈజిప్ట్ కైరో ఫిల్మ్ ఫెస్టివల్, లొకర్నో సుకర్నో లొకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్, అలాగే టెహరాన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇలాంటి అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈజ్ అవర్ ఓన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇఫి. సో ఆ ఇఫి ఇప్పుడు త్వరలోనే గోవాలో జరగబోతున్న టైంలో ఒక కొత్త సెక్షన్ ని వాళ్ళు ఈసారి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పటి వరకు అంటే ప్రతి ఫార్మట్ ఉంటుంది, ఆ ఫార్మట్ లో ఒక న్యూ ఫార్మట్ ఇంట్రొడ్యూస్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్మట్, న్యూ ఫార్మట్ ఏంటంటే బుక్ టు బాక్స్ ఆఫీస్, బి టు బి, బుక్ నుంచి బాక్స్ ఆఫీస్ వరకు అని ఒక ఫీచర్ ని, కొత్త ఫీచర్ ని పెట్టి దాంట్లో ఒక అద్భుతమైన సెషన్స్ నిర్వహిస్తున్నారు. అంటే కేవలం సినిమా చూపించడం మాత్రమే కాదు, ఆ సినిమాకు సంబంధించి, సినిమా నాలెడ్జ్ కి సంబంధించి, సినిమా మేకింగ్ టేకింగ్ సంబంధించినటువంటి ఎన్నెన్నో టెక్నికల్ విషయాలు అక్కడ చర్చిస్తారు. ఆ చర్చిస్తున్న క్రమంలోనే ఒక అద్భుతం చేశారంటే బుక్ నుంచి బాక్స్ ఆఫీస్. అంటే సాధారణంగా మనం తీసే సినిమాలన్నీ కూడా మనం ఊహించి కథలు పెట్టి రాస్తున్నాం. ఇప్పుడు రాజా తొలి చూపులు డైరెక్టర్ పేరు నాగేంద్ర, నాగన్ ఏం చేశాడు తను అనుకున్నాడు ఇలా ఒక ఉంటే బాగుంటుంది, ఒక ప్రేమికుడి కథ, పెళ్లిచూపులు, ఒక యంగ్ అబ్బాయి కథ ఉంటే బాగుంటుంది ఇలా అనుకున్నాడు, ఊహించాడు, రాశాడు, దాన్ని సినిమాగా తీశాడు అయితే. యాంటిడోట్ తను అనుకున్నాడు సత్యదేవ్, సూర్యతేజ్ ఆ సూర్యతేజ్ ఏమనుకున్నాడు యాంటిడోట్ ఒక మూడు నమ్మకాల వ్యవస్థను బేస్ చేసుకుని అంత కాకుండా ఒక యువకుడు దాని నుంచి బయటపడి తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు అనే కథని చెప్పాలనుకున్నాడు, దాన్ని తను ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఇది తన అనుకున్న కథని తీయరు, కానీ ఒక్కసారి లోతులోకి వెళ్తే, మనకు ఓపిక ఉంటే, పుస్తకాలు చదివితే అద్భుతమైన సాహిత్యం మన పుస్తకాల్లో వస్తుంది. నవల్స్ వస్తున్నాయి, గతంలో వచ్చాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు కూడా వస్తాయి. అందుకే మీరు చూడండి దాదాపు చాలా సినిమాలు, హాలీవుడ్ సినిమాలు కానీ మిగతా ప్రపంచ స్థాయి సినిమాలు అన్ని కూడా నవలల నుంచి అడాప్టేషన్సే. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జురాసిక్ పార్క్. జురాసిక్ పార్క్ అనేది మన అందరికీ తెలిసింది, డైనోసార్లను తీసుకొచ్చి మొదలు పెట్టారు. 65 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి జురాసిక్ ఏజ్ కి సంబంధించిన డైనోసార్లు ఇలా ఉంటాయని యానిమేషన్ లో తయారు చేసి, ఆ యానిమేషన్ విఎఫ్ఎక్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని కలిపి దాన్ని ఒక అద్భుతంగా చేస్తే అది అంతా మనం ఆశ్చర్యపోయి చూసాము, ఇప్పటికీ చూస్తున్నాం. జురాసిక్ వరల్డ్ అన్న చూస్తాం, ఇంకేదైనా సిరీస్ వచ్చినా చూస్తాం, ఇంకేదైనా చూస్తాం. దెన్ యాక్చువల్ గా దట్ ఇస్ ఎ నావెల్, బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ నావెల్. ఆ నావెల్ పేరు జురాసిక్ పార్క్ తోనే ఉంది, దాన్ని మైకేల్ క్రిస్టన్ అంటే ఆయన రాశారు. అంటే ద లార్జెస్ట్ సెల్లింగ్ నావెల్స్ అన్ని కూడా హాలీవుడ్ లో సినిమా అడాప్టేషన్స్ అవుతాయి చాలా వరకు. అది జేమ్స్ హ్యాడ్లీ చేజ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పాపులర్ నావెల్స్ కావచ్చు. అంతేందుకు మీకు ఇంకా సింపుల్ లాగా చెప్తాను, మన సోకాల్డ్ మననే ఇటీవలి కాలంలోనే 52 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది, 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న క్యారెక్టర్, వెరీ డైనమిక్ క్యారెక్టర్, డిటెక్టివ్ క్యారెక్టర్, ఏజెంట్ క్యారెక్టర్ జేమ్స్ బాండ్. ఆ జేమ్స్ బాండ్ కూడా ఫస్ట్ నావెలే, స్టోరీసే, ఆ స్టోరీస్ నే తర్వాత సినిమాలుగా తీయడం మొదలెట్టారు. ఆ సినిమాల్ని, ఆ నావెల్ ని తయారు చేసింది కూడా ఇయాన్ ఫ్లెమింగ్. అంటే బుక్ రూపమే, ఫస్ట్ రూపం ఇస్ బుక్ అండ్ లేటర్ ఆన్ దట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఆన్ టు స్క్రీన్. సో ఇలా ప్రపంచం మొత్తం మీద ప్రతి సినిమా చాలా వరకు, ఇంకెందుకు మీకు ఇంకో విషయం చెప్తాను, భారతదేశానికి 2 ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చిన సినిమా ఏది, 2 ఆస్కార్ అవార్డులు భారతదేశానికి, ఒక భారత ఈ భారతీయుడికి మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు వచ్చింది భారతీయురాలు ఒకరే ఒకరు, భాను అతయ్య కాస్ట్యూమ్ డిజైన్ కి గాంధీ సినిమాకి వచ్చింది. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఎవరికి రాలే, రెండు అవార్డులు వచ్చినాయి, రాక వచ్చినాయి 2 అవార్డులు వచ్చినాయి. ఆ 2 అవార్డులు వచ్చిన సినిమా ఎవరు, 2 ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు,
పర్ఫెక్ట్ 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 ఏఆర్ రహమాన్. ఆ ఏఆర్ రహమాన్ ఏ సినిమాకి వచ్చింది? ఎస్ పర్ఫెక్ట్ స్లమ్ డాగ్ మిలియనీర్ కదా. డానీ బోయల్ డైరెక్షన్ చేశారు దానికి. స్లమ్ డాగ్ మిలియనీర్ మీరు అందరు చూశారు అవునా? యాక్చువల్ గా దానికి మూలం కూడా నవలే. క్యూ అండ్ ఏ ఆ నవల పేరు. క్యూ అండ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది నవల పేరు. దాని వికాస్ స్వరూప్ అంటే రాశారు. ఆ నవలను చూసి ఇంప్రెస్ అయ్యి డానీ బోయల్ అంటే వచ్చి ఇండియాలో ఒక బ్రిటిష్ అండ్ అమెరికన్ హాలీవుడ్ డైరెక్టర్ ముంబైకి వచ్చి ఆ సినిమాని తీశారు. సో ఇలా చాలా సినిమాలకి మూలాలు బుక్స్ రూపం నుంచి వచ్చాయి, పుస్తకాల రూపం నుంచి వచ్చాయి, గ్రంథాల రూపం నుంచి వచ్చాయి. తెలుగులో కూడా ఇలాంటి చాలా సంప్రదాయం ఉంది. ఇలాంటి నవలలు చాలా నవలలు, ఇద్దరంపూడి సులోచనారాణి నవలలు, మాదిరెడ్డి సులోచనారాణి నవలలు, మాదిరెడ్డి సులోచన, అలా ఎన్నమూరి వీరేంద్రనాథ్ నవలలు, చాలా చాలా నవలల్ని సినిమాలుగా అడాప్ట్ చేశారు. సూపర్ డూపర్ హిట్ కూడా కొట్టారు. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఒక 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 కాలంలో నవలా నాయకుడు నవలా నాయకి అనే పేర్లు కూడా మనకు తెలుగులో వచ్చాయి. నవలా నాయకి ఎవరంటే వాణిశ్రీ, నవల నాయకుడు ఎవరంటే కొంతకాలం నాగేశ్వరరావు, ఆ తర్వాత శోభన్ బాబు. చాలా సినిమా సెక్రటరీ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా సెక్రటరీ, అది నవలే. దేవదాసు నవలే, దాని అది 48 సినిమాలుగా వచ్చింది. మొత్తం 13 భాషల్లో 48 సినిమాలు వచ్చినాయి మొత్తం దేవదాసు కథ మీద. ఒక్క దేవదాసు నవల, శరత్చంద్ర చటర్జీ రాసిన నవల మీద 48 సినిమాలు వచ్చినాయి. లేటెస్ట్ వర్షన్ కూడా అర్జున్ రెడ్డి కూడా ఇట్స్ టోటల్లీ అండ్ మోడర్న్ అడాప్టేషన్ ఆఫ్ దేవదాసు. మీరు అర్జున్ రెడ్డి సినిమా చూసారు కదా, దేవదాసు అంటే యాజ్ ఇట్ ఈస్ దేవదాసు తీయడం ఒక పద్ధతి. దేవదాసు అంటే లాస్ట్ కి కృష్ణ దేవదాసు ఉంది, నాగేశ్వరరావు దేవదాసు ఉంది తెలుగులో, హిందీలో కుందల్లాల్ సైగల్ నుంచి మొదలుకొని దిలీప్ కుమార్ దేవదాసు ఉంది, అలాగే షారుఖ్ ఖాన్ దేవదాసు కూడా సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో ఆయన దేవదాసు కూడా ఉంది. తర్వాత అనురాగ్ కశ్యప్ కూడా ఒక అద్భుతమైన దేవదాసు తీశారు, దేవ్ డి అని పెట్టి ఒక మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ పంజాబీ బ్యాక్ డ్రాప్ లో ఆయన తీశారు. సో ఇలా అంటే ఎవరికి వాళ్ళు తమ అడాప్టేషన్స్ చేసుకుంటూ రీఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా ప్రతి నవల లేదా పుస్తకం సినిమాగా అడాప్టేషన్ పొంది చాలా అద్భుతమైన ఆదరణ పొందింది అనే విషయం ఇక్కడ నేను గుర్తు చేస్తాను. ఒక దశలో తెలుగులోనైతే ఎంత ఆశ్చర్యం అంటే కెఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్, కోదండ రామిరెడ్డి, ఎండమూరి వీరేంద్రనాథ్, చిరంజీవి, ఈ నలుగురు సూపర్ హిట్ కాంబినేషన్ గా కొన్ని కొన్ని సంవత్సరాలు ఏలారు, రాజ్యం ఏలారు తెలుగు సినిమా డబ్బు ఫిల్మ్ డబ్బు. మీరు తీసుకోండి టేక్ ద ఎగ్జాంపుల్ అభిలాష, సిఆర్పిసి ఐపీసీ 320 దాని మీద నడిచే కథ, ఇండియన్ పీనల్ కోడ్ 320 ఉరిశిక్ష రద్దు చేయాలనే కాన్సెప్ట్ మీద నడిచే ఒక నవలని దాన్ని సినిమాగా తీశారు. ఆ సినిమా అభిలాష సినిమాగా మనకు వచ్చింది. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అది ఎన్నుమూరి మీద, దాన్ని ఛాలెంజ్ సినిమాగా తీశారు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ కథ మీకు అందరికీ తెలుసు. చంటబ్బాయి మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల, కామెడీ నవల. సో దాన్ని చంటబ్బాయి పేరుతోనే సినిమాగా తీశారు, జంజాల డైరెక్షన్ దాన్ని. రాక్షసుడు మళ్ళీ ఈ నలుగురు కాంబినేషనే, ఎనగురు వీరేంద్రనాథ్, కోదండ రామిరెడ్డి, కెఎస్ రామారావు, వచ్చిరండి ఇళయరాజా, మళ్ళీ దీంట్లో అదో ఐదో వ్యక్తి ఎవరంటే ఇళయరాజా. సో అట్లా మళ్ళీ నెక్స్ట్ రాక్షసుడు సినిమా సేమ్ అదే టైటిల్, రాక్షసుడు నవల, రాక్షసుడు సినిమా. ఇంకోటి స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. సో ఇలా చాలా నవలలు అంటే మన కాంటెంపరీ టైంలో గురించి మాట్లాడితే ఇన్ని నవలలు సినిమాలుగా వచ్చాయి. మొన్న మనం చూసామే ఆ అనే రెండు సినిమా ఒక పేరుతో వచ్చింది, త్రివిక్రమ్ సినిమా చేశాడు. దానికి ఒరిజినల్ మీనా అనే సినిమాని అందరు చెప్పుకున్నారు. మీరు ఫేస్బుక్ లో చూస్తే అంటే ఇది మొత్తం ఆయన త్రివిక్రమ్ సినిమాస్ యాజ్ ఇట్ ఈజ్ గా కృష్ణ విజయ నిర్మల చేసిన మీనా సినిమానే మోడర్న్ గా మార్చి కొంతంగా తీశాడని అన్నారు. ఆ సినిమాకి ఒరిజినల్ ఎద్దనప్పుడు మాదిరెడ్డి ఎవరో రాశారు దానికి సంబంధించి. అలాగే చెండిప్రియ నవల, చక్రవాకం నవల, వెన్నెల మెట్లు సినిమా, తర్వాత చదువుకున్న అమ్మాయిలని వేరే సినిమా, చదువుకున్న అమ్మాయిలు అని ఒక సినిమా ఉంటుంది, దానికి కాలాతీత వ్యక్తులు శ్రీదేవి అనట ఆమె నవలగా రాసింది. సో ఇట్లా నవలలు, సాహిత్యం, కథలు సినిమాలుగా వచ్చిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఆదరించబడ్డాయి, అద్భుతమైన విజయాలు కూడా సాధించాయి. సో ఆ క్రమంలో ఇప్పుడు ఇఫీలో బుక్ టు బాక్స్ ఆఫీస్ అనే ఒక కొత్త సెక్షన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ప్రపంచం మొత్తం మీద ఉంది,
अलागे भारत देश इंका इवीं अवसर ले सर सिंपल इवीं पेर् मेन अनवसर असल रामायण महाभारत आधार वेला अन्नी भाषल भारत देश तमिल मलयाल कन्नड बेंगाली गुजराती मराठी ओडिया भाषल प्रधान चला मूलम मातृक रामायण महाभारत रायण बिटकथ महाभारत उपाख्यान प्रधानमंत्री बेस सत्यहरिश्चंद्र सिम वाल अदंत मल्ल महाभारत भागमे अलगे चाल महाभारत वेरवे नेपथ्य अनुसरी चाल वाला सो इला सदर्भ रिक्वेस्ट यंग फिल्म मेकर्स की यंग डायरेक्टर्स की अंदर की रिक्वेस्ट सर सिनेमा मुझे अंटे मुझे जस्ट रीड द बुक्स रीड द लिटरेचर कथल कथ सृष्टि वेम ले ओन कथ मी सोंत कथ मीर कल कथ सिनेमा तेरे बट अट द सेम टाइम ई रिक्वेस्ट यू आल दट यू मस्ट रीड वेल चलदा मन मन मुझे साहित्योसार चलदाई चलन कथल चलदा चाल मंदिर आने पेर मेन अवसर लेकिन कुड़वाड़ गारी कुटुंबराव मोदलको श्रीपाद सुब्रह्मण्य शास्त्री मोदलको इपड़े एंड वील सर मॉडर्न स्टोरी टेलर्स वील्त इला चाल मंद अद्भुत कथल गुड़ सीताराम प्राप्त अद्भुत कथल राशा दाशरथ रंगाचार्य अद्भुत कथल राशा दाशरथ रंगाचार्य रासा नवल चिल्लर देवुल्लु 1975 अभी भाषा नेपथ्य कथ तो वेलंगा सिम चिल्लर देवुड़ सो इक चाल ईवन श्याम बेनगल चाल नवल बेजेको सो इला नेपथ्य अंदर चलते इंका बागारेमो आश यू आर डूइंग वंडरफुल जॉब क्वालिटी परंग फ्रेम परंग डीआई परंग डिजिटल इंटरमीडिएट वील को डबुल उन्ना लेकिन ना कष्ट पड़ी कलराइजेशन गानी फ्रेम मंचानी चाल बहुत अपीलिंग ट्यूडबुल उद्देश्य तो एनो कापत्र पड़ता तिपल पड़ता वीटने मुझे मन साहित्या चलते मन नवल चलते मन लिटरेचर वैली चलते अद्भुत कथल मणिरत्न एन सिड़ा महाभारत रायण दलपति सिम इज कंप्लीटली मॉडर्न अडाप्टेशन आफ् महाभारत कर्ण कर्ण दुर्योधन फ्रेंडशिप मीदने दलपति चूसर कलपति दलपति आये अंत कर्णुड़ पात्र मम्मूटी पात्र दुर्योधन पात्र विलन अनेलन सिम रावणुड़ सीता मुगर कथे आंत सो इला अटे दिन अडाप्टेशन मॉडर्न अडाप्टेशन ईवन रोजा सिम रोजा सिम सत्यवंत सावित्री कथ सावित्री अयो पोचुनाडे ना भर्त प्राणी यमधर्मराज पोता आई एंड यमलोक ना भर्त ना कावल सावित्री सत्यवंत दाने मॉडर्न कथ सारी आश्चर्य सेम अदे कथ अरविंद स्वामी మంచివాడు సత్యవంతుడు బుద్ధిమంతుడు చాలా మంచివాడు క్రిప్టాలజీ తెలిసినవాడు అంటే డెసిఫర్ డికోడ్ చేస్తాడు మొత్తం రాడార్ లో వచ్చే కొత్త కొత్త వాటిని అంశాలను కూడా డికోడ్ చేయగలిగే నిపుణుడు కాశ్మీర్ పెళ్లి చేసుకొని కాశ్మీర్ వెళ్ళాడు కాశ్మీర్ పోతే అక్కడ ఏమున్నది అక్కడ మొత్తం టెర్రరిజం అయిదాన్నే అక్కడ ఎవరంటే యమధర్మరాజు ఆయన చేసిన కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళాడు తీసుకుపోతే అప్పుడు ఏం చేసింది ఇవాళ ఏం తెలియదు మరి సత్యవంతుడు సావిత్రి ఏం చేసింది మొత్తం ఇల్లు తిరిగింది వాడవాడి తిరిగింది పోలీసుల దగ్గర పోయింది అయ్యా నా భర్త కావాలి నా భర్త ఎక్కడ నా భర్త ఎక్కడ నా భర్త ఎక్కడ ఎవరు మాకు తెలియదు మాకు తెలియదు ఇక పోయింది పెట్టుకుని పోయింది అడవిలో పొంటి చెట్ల పొంటి గుట్ల పొంటి మంచు పొంటి పోయి 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 లాస్ట్కి ఆయన దొరకబట్టుకున్నది నా భర్త నాకు కావాలని తెచ్చుకున్నది చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి ఇవరాత సత్యవంతుడు సావిత్రి కథ రోజా ఒకటి అవునా కాదా అవునా కాదా చెప్పండి అరే ఇంత మంచి కథ ఆ కథని నువ్వు ఎంత అద్భుతంగా అడాప్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి చెప్తా భారతదేశం మొత్తాన్ని ఒక ఊపుకునే సినిమా ఇప్పటికీ అది ట్రెండ్ సెట్టర్ క్లాసిక్ అంటే కమర్షియల్ కల్ట్ క్లాసిక్ సినిమా ఏంటది
షోలే సినిమా. షోలే కథ ఏంటి? షోలేలో ఒక రామ్నగర్ ఏదో ఊరుంటది, రాంపూర్ ఏదో ఊరుంటది. ఆ ఊరు మీద గబ్బర్ సింగ్ అనే బందిపోటు మూట దాడి చేస్తూ ఉంటారు. వచ్చి వీళ్ళందరూ పంటలు పండించుకుంటే పంటలనే ఎక్కిపోతుంటారు. ఇదే కథ. చేస్తే ఆయన అప్పుడు ఏం చేస్తారు, ఠాకూర్ ఉంటాడు ఒక ఆయన. ఆ ఠాకూర్ అడ్డుపడేసరికి ఆయన చేతులు తీసేస్తాడు. తీసేస్తే ఆయన ఏం చేయాలి, కొడుకు చచ్చిపోతాడు, కోడలేమో విధవరాలయంతది, అయ్యో ఏం చేయాలి ఏం చేయాలి తోచదు. లాస్ట్ కు ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆ జైలర్ దగ్గరకు వచ్చి, పోలీస్ ఆఫీసర్ కదా, ఒక జైలు దగ్గరికి ఇద్దరు దొంగలు కావాలి నాకు అని చెప్తాడు. ఆ ఇద్దరు దొంగలు పట్టుకుని పోతాడు. పోయి ఆ ఇద్దరు దొంగలతోని గబ్బర్ సింగ్ ని, గబ్బర్ సింగ్ ముఠా అంతా మొత్తం ఓడించేసి చివరికి రాంపూర్ లో శాంతిని ప్రతిష్టాపన చేస్తాడు. రాంపూర్ ప్రజలకి ఆ బందిపోట్ల బారి నుంచి రక్షిస్తాడు. దాన్ని మనందరం చప్పట్లు కొట్టినాం, ఈలడు కొట్టినాం, ఫుల్ పరిచయం చేసినాం. ఇప్పటికీ సలీం జావేద్ రచన, అంతే కదా, రమేష్ సిప్పి డైరెక్షన్, అమితాబ్ బచ్చన్ అండ్ ధర్మేంద్ర, ఒకవైపు వసంతి, అంతే కదా, వసంతి హేమమాలిని, వీళ్ళంతా ఇక్కడ జయబాద్రి ఆ పక్క నుండి దీపం పెట్టేది. ఇప్పటికీ మనం మర్చిపోతామా? ఆ దీపం పెడతా అంటారు కదా, తెల్ల చీర కట్టుకుని వచ్చి దీపం పెడుతుంటది. సో ఇట్లా ఇవన్నీ మర్చిపోకుండా అయిపోయినాం కదా. ఇది కదా మీకు తెలిసింది కదా కథ కదా. ఇదంతా రామాయణమే సార్, మీకు సింకి కాలే ఫస్ట్. ఇది ఎంత రామాయణం అని, రామాయణంలో ఉన్న భాగాలలో మొదటి భాగం మీకు చెప్తా. ఇప్పుడు మీరు చెప్తే యువరానర్ మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇక్కడ ఠాకూర్ ఎవరంటే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, అడవిలో యజ్ఞం చేస్తాడు, తపోవనంలో యజ్ఞాలు చేస్తాడు. యజ్ఞాలు చేస్తాడంటే రాక్షసులు అందరూ వచ్చేసి రక్తాలు పోస్తాను, మాంస ఖండాలు ఇస్తాను, యజ్ఞాన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తాను. అక్కడ వాళ్ళు చేస్తాను, ఆయన ఏం చేయాలో తోచలే విశ్వామిత్రుడికి. తోచకి ఏం చేసిండు, ఈయన దగ్గరకు వచ్చింది, దశరథుడి దగ్గరకు వచ్చింది. వచ్చి అయ్యా దశరథ, మొత్తం మేము యజ్ఞం చేస్తాను లోక కళ్యాణం కోసం, లోకం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, యజ్ఞం చేస్తా అంటే వీళ్ళంతా రాక్షసులంతా వచ్చి మమ్మల్ని పరిచయం చేస్తాను, ఇబ్బంది పెడతాను, యజ్ఞం చేసుకొని ఇస్తలేరు, మేము యజ్ఞం చేయాలని ఎంత నిశ్చితం చేయాలి కదా, దానంతా యజ్ఞ వాటికని, యజ్ఞోపవీతాన్ని, అలాగే యజ్ఞ కుండాన్ని మొత్తం మలినం చేస్తున్నారు, సో అందుకని మమ్మల్ని వాళ్ళ నుంచి రక్షించాలని అడుగుతారు. ఓ దాని ఏం భాగ్యం, మీకు ఎంత కావాలో చెప్పండి, ఏం కావాలంటే అది ఇస్తా, మొత్తం సైన్యాన్ని పంపిస్తా, వాళ్ళని మొత్తం తుడుమాడి తర్వాత మీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేసేలాగా నేను ప్రయత్నం చేస్తా, నా సైన్యాన్ని మొత్తం పంపిస్తానంట. ఏ నాకెందుకే ఆయన ఈ సైన్యం, నాకేమద్దు, నీ ఇద్దరు కొడుకులు కావాలి అంతే. అక్కడ జైలర్ దగ్గరికి పోయిన తర్వాత ఏమన్నాడు, నాకు ఎవ్వరు పోలీస్ బెటాలియన్ నాకు వద్దు, నాకు ఇద్దరు దొంగలు కావాలండి, దొంగలు వాళ్ళు అక్కడ షోలే సినిమా, ఇద్దరు కావాలి. ఆశ్చర్యపోయిన ఆ ఇద్దరు ఏం చెప్తారన్నాడు, ఆ ఇద్దరే కావాలన్నా, ఆ ఇద్దరే తీసుకుంటే ఠాకూర్, అక్కడ ఠాకూర్, ఇక్కడ విశ్వామిత్రుడు. వచ్చిన తర్వాత ఇక వచ్చింది, వచ్చిన తర్వాత ఇక వీళ్ళు గబ్బర్ సింగ్ అంటే ఎవరంటే రాక్షసులు అని అర్థం. ఆ డెకాయిట్స్ అందరు కూడా, ఆ బందిపోట్లు అందరు కూడా రాక్షసులు అని అర్థం. వీళ్ళు అడగపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టేటోళ్ళు, వాళ్ళు ఇబ్బంది పెట్టిన దానివల్ల సరికి వీళ్ళు అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నారు. అది చేసింది, చేస్తున్న క్రమంలో సక్సెస్ అంతా అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు ఏం చేసిండు, వచ్చేటప్పుడు అక్కడ సీతా స్వయంవరం దగ్గరకు వచ్చి సీతను కూడా పెళ్లి చేసి తీసుకుని వచ్చాడు. అవునా, అదే జరుగుతుంది. అట్లాగే ఇక్కడ టాంగే వాళ్ళు బసంతి దొరికింది, ఆయన బసంతి దొరికింది. ఆ బసంతితోని వాళ్ళిద్దరు మధ్య అయిపోయింది, వాళ్ళిద్దరు మంచిగా లాస్ట్కి వచ్చేసరికి సరే, లక్ష్మణుడు క్యారెక్టర్ అనేది అక్కడ కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే సరే సెంటిమెంట్ కోసమో దేనికోసమో విజయ్ క్యారెక్టర్ ని అంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని చంపేస్తారు. అది అది కొంచెం సినిమాటిక్ డ్రామా కొంత మారింది. కానీ మొత్తం స్టోరీ లైన్ చూడండి ఒకసారి, స్టోరీ లైన్ లో అక్కడ విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వెళ్లి ఇద్దరు కొడుకులు కావాలి, వారి ద్వారా నేను యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేస్తా, నాకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను అన్నదానికి స్టోరీ లైన్ కి, ఇక్కడ ఠాకూర్ వెళ్లి జైలర్ దగ్గరికి వెళ్లి ఇద్దరు దొంగలు కావాలని తీసుకొచ్చి రాంపూర్ గ్రామాన్ని అంతా ప్రశాంతంగా చేయడం వెనక స్టోరీ లైన్ వన్ అండ్ సేమ్ అవునా కాదా? అవునా కాదా చెప్పండి. మరి అయ్యా ఇప్పుడు చెప్పండి, నవలలోంచి మస్తు కథలు రాయొచ్చారా? రాయలేము. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం చదవండి సార్, కొంచెం చదవండి, మంచి పుస్తకాలు మస్తు చదివితే మీకు మస్తు ఐడియాస్ వస్తాయి. ఏం రా మండ్రత్యం ఉన్న తెలియదప్ప ఆయన కాదు కదా. ఇప్పుడు మొన్న పిఎస్ కూడా పొన్నియన్ సెల్వన్ కూడా కల్కి, ఇట్స్ ఎ నావెల్, అడాప్టేషన్ ఆఫ్ ఎ నావెల్.
ద మూవీ ఎంటైర్ మూవీ వాస్ ఆన్ అడాప్టేషన్ ఫ్రమ్ ఎ నావెల్ ఒక నవల నుంచి వచ్చిన కథే నవలనే సినిమాగా తీశారు ఆయన చూసాము ఒక అద్భుతాన్ని చూసాము ఒక జైగాంటిక్ హ్యూజ్ మ్యాగ్నిఫిసెంట్ ఎక్స్పీరియన్స్ ని పొన్నియన్ సెల్వం లో చూసాం సో ఇలా చాలా నవలలు చాలా కథలు సాహిత్యంలో ఉన్నవి సినిమాగా రావడానికి తగిన యోగ్యతని అనుప్రయుక్తతని ఉన్నాయి కనుక మీరందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఫేస్బుక్ లైవ్ లో కూడా అలాగే యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో కూడా చూస్తున్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఇక్కడికి రాలేకపోయిన సినిమా ప్రేమికులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అయ్యా మీరు ముందు సినిమా మంచి సినిమా మేకర్స్ కావాలని అనుకుంటే ఖచ్చితంగా మస్ట్ అండ్ షూట్ చేయాల్సిన పని మంచి పుస్తకాలు చదివే ఆటకూడదండి ఫస్ట్ యు మస్ట్ బికమ్ ఏ గుడ్ రీడర్ ఒరేషియస్ రీడర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లిటరేచర్ దట్ హాస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై దిస్ వండర్ఫుల్ ల్యాండ్ కాల్డ్ ఇండియా భారతదేశంలో పుట్టిన అత్యంత అద్భుతమైన సాహిత్యం గొప్ప సాహిత్యం వేలాది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న గొప్ప సాహిత్యం ఉంది ఆ సాహిత్యాన్ని అంత చదువుకునే పడలేదు కొంతనాడు చదవాలి అంత చదవడం నా వల్ల కాలేదు మీ వల్ల కాలేదు ఎవరి వల్ల కాదు 100 సంవత్సరాలు చదువుకుంటూ కూర్చున్నా కాదు అంత సాహిత్యం సృష్టి జరిగింది కానీ కనీసం మన స్థాయిలో మన పరిధిలో మన చైతన్యంత మనం చేస్తే బాగుంటుందనే సూచనని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు రెండు సినిమాలు మనం ప్రదర్శించబోతున్నాం ఒకటి యాంటీడోట్ అండ్ ద అదర్ వన్ ఇస్ రాజా తొలి చూపులు ఈ రెండు సినిమాల దర్శకులకి నటులకి మొత్తం టీం అందరికీ అలాగే వారి కుటుంబ సభ్యులు వచ్చినట్టున్నారు వారి అభిమానులు వచ్చారు వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఒక్కసారి విమర్శ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ సూర్యతేజకి అండ్ నాగన్ ఇప్పుడు ఇద్దరికి సత్కారం చేద్దాం చేసిన తర్వాత సినిమాలు చూద్దాం సినిమాలు చూసిన తర్వాత వీరితో మనం ఇంటరాక్షన్ కూడా చేద్దాం సూర్యతేజ వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం చెప్పండి సార్ అలాగే రాజా తులసిపూరి సినిమాలో యాక్ట్ చేసిన మహేశ్వరి కూడా ఇచ్చేసారు వారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అదే ఒక తమ్ముడు అద్భుతమైన విషయం చెప్తున్నారు సరే రండి 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 తమ్ముడు సూర్యతేజ ఒక మంచి మాట అని చెప్పాడు ఇప్పుడు మనం అనుకున్నదే తను చేసిన యాంటీట్యూడ్ సినిమా కూడా అడాప్టెడ్ ఫ్రమ్ ఏ వండర్ఫుల్ స్టోరీ రిటర్న్ బై ఆర్కే నారాయణ్ వండర్ఫుల్ గేర్ స్టోరీ టెల్లర్ ఆయన ఆర్కే నారాయణ్ నాలుగు డేస్ లాంటి నవలని రాస్తారు చాలా చక్కటి నవలలు గైడ్ ఆయన రాసిన గైడ్ అనే నవలనే సినిమాగా తీశారు దేవానంద్ అండ్ వైదారాయమ్మ బహుశా ఆ సినిమా ఆ పాటలు కూడా సూపర్ ఊపర్ డంపర్ డింపర్ ఇట్టు అవి ఇప్పటికీ గైడ్ సినిమా ఇస్ ఏ క్లాసిక్ అలాంటి నావెలిస్ట్ రాసిన కథని బేస్ చేసుకునే సూర్యతేజ ఇప్పుడు యాంటీడోట్ సినిమా తీశాడు సో అందుకని బుక్ టు బాక్స్ ఆఫీస్ అనేది సూర్యతేజ ఇక్కడ నిరూపించి చూపించినందుకు సూర్యతేజకి ఒక్కసారి విమర్శ గివ్ ఓ మంచి వెరీ గుడ్ బ్రో నైస్ గుడ్ ముందుగా సూర్యతేజ వాళ్ళ పేరెంట్స్ కి సత్కారం తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ నుంచి డాక్టర్ మావళ్ళ కృష్ణ పేరు మీద పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ భవన్ శాలి మేము ఎప్పుడు చెప్తున్నాం తల్లిదండ్రులకి మీరు అంటే కదా ఇంజనీర్లు డాక్టర్లు కావాలనుకుంటుంది చాలా మంది ఉంటారు తమ ఫిల్మ్ మేకర్ చేయాలనుకున్న తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు వాళ్ళందరికీ మన వందనం అని చెప్తుంటాం ఇక్కడ అలాంటి సందర్భంలో మనం చూస్తున్నాం దర్శకుడు సూర్యదేవి రాజా తలచూపు దర్శకుడు నాగన్ సినిమా నటించిన అఖిల్ ఫోటో
ఇప్పుడు నాగమ్మ వాళ్ళ మదర్ కూడా వచ్చారు, పూలమ్మ వాళ్ళు కూడా వెళ్తాను కావాలనుకున్నా. వెళ్ళిపో అమ్మా. నాగన్ వాళ్ళ అమ్మకి, అమ్మ మీరు నాకు మంచి ఉత్తరత్నాన్ని అన్నందుకు అమ్మ మీకు వందనం. మీకు ఈరోజు ప్రపంచ పురుషుల దినోత్సవం. పురుషుల వెనుక ఒక స్త్రీ ఉంటూ మనకు ముందు నడిపిస్తుంది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు, వందనాలు. అమ్మగా, భార్యగా, చెల్లిగా మనకు తోడుండి ఎప్పటికీ నడిపిస్తుంటుంది మనని. అందరికీ నమస్కారం. ఇది ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి సందర్భం. నాకు రవీంద్రనాథ్కి చాలా సార్లు వచ్చాను. ప్రేక్షకుని స్థానంలో కూర్చుండి వివిధ కార్యక్రమాన్ని వీక్షించాను తప్ప వేదిక మీదకి రావడం మాత్రం ఇది మొదటిసారి. ఈ అదృష్టం నా వాడు సూర్యదేవి వల్లనే కాకుండా కల్చరల్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ సంచాలకులు మామిడి హరికృష్ణ వారి వల్ల కూడా ఇది సాఫల్యమైందని చెప్పేసి అనుకుంటున్నాను. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రివ్యూ థియేటర్ కూడా పైడి జయరాజ్ గారి పేరు సూచించింది కూడా మామిడి హరికృష్ణ గారే, మీ అందరు తెలిసే ఉంటుంది. అలాగే వారు వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే రవీంద్ర గారికి చాలాసార్లు వస్తున్నాను కాబట్టి ఆ క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అన్నట్టు హరికృష్ణ గారికి ముందు హరికృష్ణ తర్వాత అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అనేక సౌకర్యాలు కల్పించారు. అంటే కుర్చీలు, ఏసీలు, సౌండ్ సిస్టమ్ గురించే కాదు, అనేక కళావేదికలు, ఘంటసాల కళావేదిక కానివ్వండి, ప్రీతి థియేటర్ కానివ్వండి, మిగతా వేదికలన్నీ కూడా హరికృష్ణ గారు ఏర్పాటు చేశారు. వారికి నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ పోస్ట్ అన్ని ఎట్లా ఉంటాయంటే, ఒకటే విషయం మాట్లాడతాను. ఇది ఏంటంటే పొలిటికల్ గా వాళ్లకు ఒక రకం ఏంటంటే పోస్టింగ్ కోసం ఉపయోగించే వేదికలు ఇవి. కానీ కేసీఆర్ గారు నిజమైనటువంటి అంటే సమర్థవంతమైనటువంటి ఒక కళాకారుని ఎంపిక చేసి దీనికి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు రవీంద్ర గారికి ఇంత పేరు వచ్చి భారతదేశంలోనే నాకు తెలిసి మొట్టమొదటి ప్రివ్యూ థియేటర్ అనుకుంటాను, షాక్ తీసుకుంటాను. అలాగే వారి రచనలు చాలాసార్లు చదివాను పత్రికల్లో. నేను సినిమాలు చిన్నప్పటి నుంచి బాగా చూసేవాడిని. సినిమాలో కూడా వాళ్ళ రివ్యూస్ వచ్చేవారి. అప్పట్లో మన ప్రభు అని చెప్పేసి, గుడిపూరి సీఎన్ అని చెప్పేసి వాళ్ళు రివ్యూస్ రాసేవారు. సార్ కూడా రివ్యూస్తో కాకుండా విభిన్న కోణంలో వాళ్ళ వ్యాసాలు రాసేవారు. నాకు బాగా గుర్తుంది ఆ వినయ ఇందులో వినాయక నాయకుడు అని చెప్పేసి మన శ్రీకృష్ణుడు నటించింది.
దానికి ఒక వ్యాసం రాశారు, ఒక జేమ్స్ రౌండ్ మీద వ్యాసం రాశారు. అంటే వారు నిజంగా కళామతానికి చేస్తున్న సేవకు నేను నిజంగా అభినందిస్తున్నాను. చివరి ఒక్క మాట ఏంటంటే, ఈ వేదిక వల్ల ఏమవుతుందంటే, అటు అనకాపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వారందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. తెలంగాణ కళలు ఏవైతే ఉన్నాయో, చిందు కానీ, యక్షగానం కానీ, బతుకమ్మ కానీ, వీటన్నింటినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. వారికి దేవుడు మంచి ఆయుష్ ఇవ్వాలని, మంచి రచనలు చేయాలని, అలాగే యువతరాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విలేజ్ లో వినాయక సినిమా వచ్చినప్పుడు అది పెద్ద సంచలనం. అది అరే హీరో అంటే మనకి ఇట్లుండాలని ఒక లెక్క ఉంటది కదా, హీరో అంటే 6 అడుగులు ఉండాలి అట్లుండాలి. ఆయన ఓ ఫ్యాట్, ఆయన కృష్ణుడు క్యారెక్టర్ మొట్టమొదటిసారిగా, అది అందరికీ సినిమా సూపర్ హిట్ అయింది. సో ఇది ఫినామిన, ఇది గమ్మత్తైన ఫినామిన. దాని మీద అనాలిసిస్ రాస్తాను. అది ఆంధ్రభూమి వెన్నెలలో కవర్ స్టోరీ, మెయిన్ స్టోరీ అది. ఆంధ్ర వెన్నెల అని అప్పట్లో వచ్చేది. వెన్నెల అంటే అప్పుడున్న దాంట్లో స్టాండర్డ్ సినిమా మీద అనాలిసిస్ గానీ రివ్యూ గానీ అంటే ఆంధ్రభూమి వెన్నెలే. సో అలాంటి దాంట్లో నేను దాదాపు 20 ఇయర్స్ రాశాను కంటిన్యూస్ గా. సీతారాలు కూడా మీరు చెప్పిన గుడిపూడి శ్రీహరి గారి తర్వాత, అదే అర్థమైంది, గుడిపూడి శ్రీహరి గారి తర్వాత మళ్ళీ నేనే రాసింది. అట్లా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాశాను దాంట్లో సీతారాలో సినిమా రివ్యూస్, అనాలిసిస్, తెలుగు సినిమా, ఓల్డ్ సినిమా వీటన్నింటి మీద. సో అట్లా మీరు చదివినందుకు చాలా సంతోషం అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే, చాలా గొప్ప విషయం ఏంటంటే, తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడంలో మనకు చాలా రోజుల నుంచి మనది కోట్ల పెండింగ్ ఉండేది. అయితే మన హరికృష్ణ గారు ఇది సంచాలకులుగా వచ్చిన తర్వాత కోట్ల పోరాడి, అంటే పంపన నుంచి, తర్వాత పాల్పూరి గురించి, వీళ్ళందరి గురించి చెప్తూ మనది కూడా 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నదని చెప్పేసి సాలహయం లోపంగా మనకు ప్రాచీన హోదా వచ్చింది. దాన్ని కూడా వారిని అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, తొలిపత్రి సంకలనాన్ని తీసుకొచ్చారు. నేను చదివాను కూడా 2015 2016 నాకు గుర్తు లేదు. అది దాదాపు 500 మంది కవులు రాసినటువంటి కవితలు దాంట్లో ఉన్నాయి. ఒకప్పుడు మన గోల్కొండ సంస్థలు సురవరం గారి ఉండేది, దాని తర్వాత దాన్ని మించి ఒక రికార్డు క్రియేట్ చేశారు. వీరి విజయాలు చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా టైం అవుతుంది. ఇది మనకి ఇప్పటికే సమయం చాలా అయిపోయింది కాబట్టి మరి మరొకసారి వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ అండి. మంచి చదివారు, నైస్, వెరీ గుడ్, సో నైస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అందరికి, ఆల్ ద బెస్ట్. నాగన్ దుమ్మురేబియా మీకు కూడా అమ్మా, కంగ్రాట్స్, హాయ్ నిశాంక్, సూపర్ బాస్, నువ్వు మంచి నటుడు అయితే. అండ్ మామూలు హరికృష్ణ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇది కమింగ్ టు ది యాంటిడోట్, ఇది ఆర్కే నారాయణ గారు రాసిన షార్ట్ స్టోరీ, దాన్ని పేజ్ చేసుకొని తీశాను ఇది. సో ఫస్ట్ దీంట్లో నేను యాక్ట్ చేసి డైరెక్షన్ కూడా చేశాను. ఫస్ట్ నేను మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ వాళ్ళ సపోర్ట్ లేకపోయింటే నేను ఇది కనీసం స్క్రీనింగ్ వరకు కూడా వచ్చేది కాదు, అంటే నేను తీసామని కూడా కాదు. సో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అమ్మ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ 0 బడ్జెట్ అండి, సింగిల్ పెన్ని కూడా ఖర్చు పెట్టలేదు దీనికి. అంటే డబ్బులు ఉన్నా లేకున్నా సరే మంచి టీమ్ ఉంటే మంచి ప్రాజెక్ట్ బయటకు వస్తుందని నమ్మే పర్సన్ నేను. సో అట్లా నమ్మే ముందుకెళ్ళినప్పుడు నా టీం నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. షూటింగ్ అప్పుడు హెల్ప్ చేస్తున్నా నా ఫ్రెండ్ రాజేష్, అండ్ అసిస్టెంట్ చేసిన తేజ, అండ్ మా బ్రదర్ ఆదిత్యకి, అండ్ డైరెక్టర్ గా చేసిన అజిత్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సర్వానా బ్రో, వాళ్ళు ఇద్దరు రాలేకపోయారు. ఫస్ట్ వాళ్ళందరికీ నాకు చాలా థ్యాంక్స్ మీ అందరికి. అండ్ నెక్స్ట్ శనివారం ఇదంతా అరేంజ్ చేస్తున్నందుకు కూడా శనివారం టీవీ చాలా థ్యాంక్స్. అండ్ మన ఆడియన్స్ ఇన్వైట్ చేయాలని వచ్చి ఇంత ఓపిక చూసినందుకు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ షార్ట్ ఫిల్మ్ మేము అస్సలు కష్టపడి తీయలేదు, చాలా చాలా ఇష్టపడి తీసాం అంతే. దశాబ్దం థ్యాంక్ యూ. హలో ఎంపీసీ, ఇది సూర్య కోసం చేశాను నేను. మొత్తం రాసింది, ఎడిట్ చేసింది, డైరెక్ట్ చేసింది అంతా సూర్యనే. ఎలా ఉందో తెలియదు అసలు, కానీ ఒక ట్రై అయితే చేశాడు, ఒక మంచి ట్రై. దానికి ఫస్ట్ మీరు క్లాస్ అందరూ కొట్టాలి. థ్యాంక్స్ అండి. హాయ్ అందరికి,
ఫస్ట్ సూర్యతేజ కన్వర్జేషన్స్ సూర్య అంటే ఎప్పటి నుంచో ఆ షార్ట్ ఫిల్మ్ చేయాలి కావాలి డిఫరెంట్ కంటెంట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే గానీ మంచి ప్రొడక్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాడు. సో అందుకని నేను రాసిన సొంత కంటెంట్ కన్నా అడాప్టేషన్ సరే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇద్దాం మంచి కంటెంట్ చెప్దామని చెప్పి అనుకున్నాడు. సో అదే యాంటిడోట్. కంగ్రాట్స్ అందరికీ. నమస్కారం. ఈ తెలంగాణ భాష సంస్కృతి శాఖ శనివారం ద్వారా మాలాంటి యంగ్ డైరెక్టర్స్ కి ఒక బూస్ట్ అప్ ఇచ్చినట్టుంది. అసలు మేము షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కెమెరా కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏమి అరేంజ్ చేసుకోలేదు. జస్ట్ మేము తీసింది, ఎడిటింగ్ చేసింది, డబ్బింగ్ చెప్పుకుంది, ప్రతి ఒక్కటి ఒక మొబైల్లోనే చేసాం. మొబైల్లోనే చేసి యూట్యూబ్ లో పెట్టాక మాకు ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని మేము అసలు అనుకోలేదు. ఈ దీని ఆర్గనైజేషన్ సార్ మామిడి హరికృష్ణ గారు మరియు ప్రణయరా సార్ నా యొక్క మెయిల్ కి రెస్పాండ్ అయ్యి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చి నాకు ఇంత బూస్ట్ అప్ ఇస్తానని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మరెందరో యంగ్ డైరెక్టర్లకు ఇదొక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం స్టేజ్కి మాట్లాడుతున్నా, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. మా టీం కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నగన్ బ్రోకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. బికాస్ ఆఫ్ ఎందుకంటే అసలు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే నేను ఆ దాంట్లో చేసింది కూడా ఒక 2 మినిట్స్ అయినా 2 సెకండ్స్ అయినా కూడా ఆ చేసిన దాంట్లో చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ ఆఫ్ ఈ స్టడీ పరం కానీ ఇవన్నీ యాక్టింగ్ అంటే కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎలా తీయాలో ఎలా ఎవరిని అప్రోచ్ కావాలో అవన్నీ ఎవరి దగ్గర సరిగ్గా తెలియకుండేది. ఇప్పుడు ఏంటంటే మా నగర్ బ్రోకి తెలిసిన తర్వాత మా ఫ్రెండ్ వీళ్ళందరూ తెలిసిందా ఎలా చేయాలి యాక్టింగ్ అని చూసిన తర్వాత కొంచెం బాగా అనిపించింది. ఇంత చదువుకొని ఎంఎస్సీ బీఈడి క్వాలిఫికేషన్ చదువుకొని కూడా యాక్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకే అని ఈ ఫీల్డ్ కి ఎలాగైనా రావాలని చెప్పేసి అలా వచ్చేసాను. అందుకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. అసలు మనం ఎలా ఉన్నామని కాదు, మనం చేసింది నలుగురి కాదు, అది మనకు ఉపయోగపడాలి అనేది మా కాన్సెప్ట్. మనం ఎలా ఉన్నాం, మన అంగం ఉన్నాం, అధికారంగా ఉండే అవసరం లేదు. మనం ఏం చేసుకున్నాం అనేది ముఖ్యం. సో ఎవరికి ఉపయోగపడుకున్నాం అనేది ముఖ్యం. సో మనం ఏం చేసినా పర్ఫెక్ట్ గా తయారు, కాన్ఫిడెంట్ గా తయారు. సో అది అందరికీ. సో థ్యాంక్ యూ. సినిమా గురించి మీరు మాట్లాడారు, ఇప్పుడు మేము మాట్లాడతాం. మీరు అన్నారు ఒక మాట, ఇక్కడ ఉన్నాడు కారణం మావర కృష్ణ గారు కలిసా. నేను నాదంతగా ఏం లేదు, ఏదో మనకు వచ్చింది అన్న చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ కొత్త వార్త ఆలోచనతో నేను కూడా అన్నతో కలిసి వచ్చాను. కాకపోతే వీటన్నిటికీ ఒకే ఒక వ్యక్తి మన కారణం. ఒక్కడితో మొదలై కొన్ని కోట్ల మందిని కదిలించి తెలంగాణ సాధించిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి వల్ల ఇది సాధ్యమైంది. ఆయన ధన్యవాదాలు. అలాగే మా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, బ్రహ్మచారి గారికి, మిగతా అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం సినిమా నుంచి మాట్లాడుకుందాం. ఎవరన్నా ఫ్రెండ్స్, టీమ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు సినిమా వచ్చారు మాట్లాడితే నచ్చిందా ఏంటి అంటే మీలో ఒకరు ఇవాళ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది వాళ్ళు అక్కడ చూస్తుంటే? పర్లేదు, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎవరు రండి, అది నీడబడుతుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు
బేసికల్ గా ఇంట్రెస్ట్ ఉన్నది, మూవీస్ చూస్తుంటుంది చాలా. సో సూర్యతేజ ఫిల్మ్ నేను డబ్బును కూడా చూశాను, నాకు చూపించాడు. ఎందుకంటే పర్సనల్ గా తను మా ఫ్రెండ్ కోరికే. సో నాకు అంటే దీంట్లో ఒక మంచి పాజిటివ్ గా యాటిట్యూడ్ పాజిటివ్ గా ఉండాలి అనేది చూపించాడు. తర్వాత మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ మూఢ నమ్మకాలు అనేది మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. ఎంత వద్దనుకున్నా కూడా మన ఫ్యామిలీ, మన సమాజము ఇవన్నీ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ నెగిటివిటీ అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి మనలో ఉంటుంది కొంత, కొంత బయట బయట సమాజం ప్రభావము, కుటుంబ ప్రభావం కూడా మన మీద పడుతుంది. సో మనం రెండు నెగిటివిటీని ఓవర్కమ్ చేయాలి. బయట ఉన్న నెగిటివిటీని ఓవర్కమ్ చేయాలి, మనలో ఉన్న నెగిటివిటీ కూడా ఓవర్కమ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆ సూర్యతేజ మూవీలో ఆయన బేసికల్ గా హీరో, అతను డయామాలో పడ్డాడు, సంఘర్షణకి లోనయ్యాడు బాగా. అంటే అటు ఇటు ఊగుతున్నాడు. ఆ డయామా అనేది బాగా చూపించాడు, చాలా బాగా యాక్ట్ చేసి చూపించాడు. ఆ ఘర్షణ అనేది ప్రతి మనిషిలో కూడా ఆ ఘర్షణ వస్తుంది, ఏదో ఒక యాంగిల్లో ఏదో ఒక విషయంలో వస్తుంటుంది. అట్లా ఈయనకి ఆ మూఢనమ్మక విషయంలో ఘర్షణ వచ్చింది. అయితే అక్కడ అతని ఫ్రెండ్ దానిని వాళ్ళ ఆ ఫ్రెండ్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంత ఒత్తిడి తీసుకొచ్చాడు. అతని ఆ ఒత్తిడి అంటే ఆ ప్రభావము వల్ల కొంత బలవంతంగా కూడా ఈయన చేయాల్సి వచ్చింది. సో దాన్ని తనకు తెలియకుండానే తను ఓవర్కమ్ చేశాడు. అంటే లోపల మనకి ఒక ప్రతి మనిషిలో కూడా ఒక పాజిటివ్ ఫోర్స్ ఉంటుంది లోపల, దివ్య శక్తి అంటాడు వివేకానందుడు. అది లోపల ఉన్న దివ్య పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది ఒకసారి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అంటే దాన్ని ఐడెంటిఫై చేయలేదు మనం. సో సూర్యోదయం తెలియదు, తన లోపల ఎంతో పాజిటివిటీ ఉంది లోపల. కానీ అది ఓవర్కమ్ చేయడానికి కొంత ఈ నెగిటివిటీ, ఆ కుటుంబంలో జరిగిన విషయాలు, వాళ్ళు చెప్పినవి, ఈ సూపర్స్టిషన్, ఎన్నాళ్ళ నుంచి ఈ సూపర్స్టిషన్స్ వల్ల అతను ఘర్షణ పడుతున్నాడు, ఓవర్కమ్ చేయలేకపోతున్నాడు. దాన్ని అట్లా చేసుకుంటూ తన ఫ్రెండ్ కూడా దానికి హెల్ప్ చేశాడు ఒక రకమైన ఫోర్స్ తోటి. సో అది ఆ ఘర్షణ బాగా చూపించాడు. అంటే మనలో ఉన్న ఆ నెగిటివిటీని, మూఢనమ్మకము అనే ఒక నెగిటివ్ ఇది, దీన్ని మన యొక్క దృఢ సంకల్పంతో, మన పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఆయన ఓవర్కమ్ చేశాడు. సో అది మనము ఈ మూఢనమ్మకాన్ని మనము ఆ పాజిటివ్ పవర్ తోటి, మన దృఢ సంకల్పంతో ఓవర్కమ్ చేయొచ్చు అని ఒక మెసేజ్ ఇచ్చాడు దాంట్లో. సో అది కూడా ప్రతి మనిషికి ఫస్ట్ బిగినింగ్ లో ఎవరైనా ఘర్షణ పడతారు, అంత ఏదో చెప్పినంత ఈజీ కాదు. కానీ ఆ ఘర్షణలోంచి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వైపు మాట్లాడాలి. సో ఆ ఘర్షణ నుంచి తను ఓవర్కమ్ చేశాడు. అంటే లోపల తనకు తెలియకుండానే తను ఓవర్కమ్ చేశాడు అని నేను చెప్పదలుచుకుంది. ఆ ఓవర్కమ్ చేసి అంటే మనిషి ఆ పాజిటివ్ ఉంటుంది లోపల, దాన్ని మీరే నియంత్రణ మీరే తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఆ ఆత్మవిశ్వాసము, ఆ పాజిటివిటీ, పాజిటివ్ నేచర్ని అది చూపించాలి. ముఖ్యంగా యూత్లో, యూత్లో ఉన్నప్పుడు అది ఇంకా దాన్ని మనము యూత్ పాజిటివ్ యాటిట్యూడ్ని దాన్ని బయటకు తెచ్చుకోవాలి. మనంతటా మనకి ఘర్షణలు వస్తాయి, ఆర్టిల్స్ వస్తాయి, ఏది నథింగ్ ఏది ఈజీగా పొలపాలను కాదు, వస్తుంటాయి అన్ని ఘర్షణలు, సంఘర్షణలు. వాటన్నిటి కూడా మన లోపల ఉన్న ఒక పాజిటివ్ ఫోర్స్, ఆత్మవిశ్వాసం లోపల అది మనకి తెలియకుండానే ఉంటుంది. అది అది మనం లేదనుకుంటాం. మరి దాన్ని బాగా చూపించాడు ఆయన ఆ ఘర్షణని. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక ఇండైరెక్ట్ గా ఒక గురువు లాగా దాన్ని తనకి ఎంకరేజ్ చేశాడు. సో ఇది నాకు బాగా నచ్చింది, చాలా బాగా తీశాడు. ఆ మ్యూజిక్ చాలా బాగుంది. తర్వాత తీసే విధానం, స్క్రీన్ ప్లే, ఆ టెంపో బాగా డెవలప్ చేశాడు. ఏమైతుంది అని ఆ కార్ తీసుకుని వెళ్తుంటే మనకంతా సినిమాల్లో జేమ్స్ బాండ్ మూవీస్ వాటిల్లో చూపించినట్టుగా ఒక టెంపో క్రియేట్ చేశాడు ఆ మ్యూజిక్ తోటి. ఆయన ఫీలింగ్స్, ఆ సస్పెన్స్, టెంపో ఏమైతుంది అని ఆతృత. సో కలరము అంతా బాగా తీశాడు, చాలా నచ్చింది నాకు. సో ఇంకా దీని మీద ఇట్లా బేస్ చేసుకుని ఇంకా ఆయన ఇంప్రూవ్ చేసుకుని ఇంకా మంచి ఆర్టిస్ట్ గా అవ్వచ్చు అని నా యొక్క నమ్మకం. అభినందన తెలుసుకుంటూ అందరికీ పెళ్లి చూపులు కూడా చాలా బాగుంది, అతను బాగా తీశాడు.
అంటే మన నా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఊహిస్తూ ఉంటాను నేను, నా ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోయింది. సో ఆయన అదే తెలియకుండా, అంటే మనం అంటాం కదా ఈయనకు తెలిసినట్టు ఆమెకు తెలియదు, ఆమెకు తెలిసినట్టు ఈయనకు తెలియదు, వెళ్ళిద్దరికి తెలియదు. కానీ ఆ మధ్యలో ఫ్రెండ్ అనే అతను రియల్ ఫ్రెండ్, ఆ రియల్ ఫ్రెండ్ ఎలా హెల్ప్ చేశాడు అనేది చాలా బాగా విషయాడు. అంటే ఒక ఫ్రెండ్ అంటే అట్లా ఉండాలి, నిజమైన ఫ్రెండ్ అంటే చూసేదానికి ఆయన కామెంట్ చేస్తుంటాడు, సరదాగా జోక్ చేస్తుంటాడు, మనం అప్పుడప్పుడు వాళ్ళని ర్యాగింగ్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్ ని, ఏదో వాళ్ళని కొంచెం జోక్ చేస్తుంటాం, ర్యాగింగ్ చేస్తుంటాం, అని చేస్తాం. కానీ రియల్ గా అవసరం వచ్చినప్పుడు అతను ఎలాగా అతనికి తోడుగా నిలబడ్డాడు, ఆ ఫ్రెండ్షిప్ కూడా దాంట్లో కనబడింది. ఆ ప్యూర్ లవ్, ఆ హీరో కూడా చాలా బాగా చేశాడు, ఆయన బాగా బాగుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు డెఫినెట్ గా, చాలా బాగుంది అది కూడా, మంచి నాకు నచ్చింది. సో వాళ్ళ టీంకి, పెళ్లి చూపుల టీంకి, అటు మన సూర్యప్రియ యాంటీడోట్ టీంకి కూడా నా యొక్క కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, అందరికీ అభినందనలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ బోత్ టీమ్స్, రెండు సినిమాలు చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ సినిమా రాజు తొలచుకోలో, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు సార్, హీరో నుంచి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అది వర్కౌట్ కాదనే సార్, లేకపోతే అంటే హీరోయిన్ కి హీరో పరిచయం లేదు, ఇతని నుంచే అబ్బాయి నుంచే లవ్ ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని ఆమెకు పరిచయం చేసుకొని ఎట్లా చెప్పాలి ఏంటని తప్పిస్తూ ఉంటాడు, కానీ హీరో ప్రేమించే విషయాన్ని హీరోకి తెలియకుండా తన ఫ్రెండ్ హీరోయిన్ కి తెలియజేస్తాడు. బాగా వచ్చిందండి, రొమాన్స్ కానీ కామెడీ కానీ అన్ని చాలా మంచి కుదిరాయి. దాంట్లో కొంచెం ఫైటింగ్ లేకపోతే ఇంకేదన్నా సీన్ పెట్టగలంటే అక్కడ చాలా హోల్ హార్టెడ్గా ఉండేది. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్ కూడా సాంగ్స్ మ్యూజిక్ అది ఎవరు చేశాం, అది వేరే ఛానల్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ రాలేదని వాళ్ళ నుంచి మేము తీసుకున్నాం కాపీరైట్స్. సాంగ్ చాలా బాగా వచ్చింది, ఎక్కడెక్కడ ఎలా వర్క్ చేయాలో, అంటే ఆ సాంగ్ దగ్గర మీరు అంటే స్లోమో బేస్ చేసి చేశారు, చాలా ఎక్సలెంట్గా వచ్చింది సాంగ్. మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎలా అనిపించింది, అంటే మీరు అనుకున్నదానికి? నేను అనుకున్నదానికి కొంచెం తక్కువనే వచ్చింది, చాలా అనుకున్నా, బట్ ఏంటంటే నేను తీసుకుంది మొబైల్ ఎక్విప్మెంట్స్, చేసింది కూడా దాంతోనే, డబ్బింగ్ చెప్పుకోవడం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ తీసుకోవడం కానీ. అంటే మేము ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద షార్ట్ ఫిల్మ్స్ మాది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇది, చాలా బాగా వచ్చిందండి సబ్జెక్ట్ రీచ్ అవుతుంటే. ఇంకేమైనా సింబాలిక్ మీరు ఏమైనా దాంట్లో ఏమైనా అంటే అదేదో మిస్ అవుతుందా అక్కడ? యాడ్ చేసుకోవాలనుకున్నాం కాకపోతే కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయింది. యాక్టింగ్ కూడా పర్లేదు, ఇందాక చెప్పిన ఆర్ఎస్ యాక్టర్స్ వేసుకున్నా అబ్బాయి చెప్పింది కూడా చాలా బాగా అనిపించింది. అంటే యాక్టింగ్ లో కూడా అంటే మీరు అనుకున్నది మీ వర్క్ మీది ఇట్ హ్యాస్ టు షో అండ్ గివ్, మీరు చెప్పిన మాటలు కూడా చాలా నచ్చాయి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ థింగ్ చాలా ఎక్సలెంట్, అంటే మీరు నారాయణ్ షార్ట్ స్టోరీని అడాప్ట్ చేసుకోవాలనుకునేది, అంటే మీ స్టోరీ అంటే ఎవరైనా వాళ్ళ స్టోరీ రాసుకోవాలనుకుంటారు, మీ ఫస్ట్ మూవీ అంటే దీన్ని అంటే ఒక వేరే రికగ్నైజ్డ్ రైటర్కి తీసుకోవాలని కోరిక వచ్చి? అంటే టూ రీజన్స్ యాక్చువల్గా, ఇది ఇందాక చెప్పినట్టు జీరో బడ్జెట్ అన్నా కదా, సో ఏంటంటే ఒకటే లొకేషన్లో ఉంది మొత్తం, రెండు ఇంట్రెస్టింగ్ నరేషన్, సో ఈ రెండు కుదిరినాయి కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్గా మంచి సస్పెన్స్ క్రియేట్ చేశారు. నా కెమెరా వర్క్ అంత ఎలా చేశారు? అన్ని నేనే చేశాను, కెమెరా ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది, మ్యూజిక్ అన్ని అంటే అన్ని నువ్వే, నెక్స్ట్ కూడా అన్ని నువ్వే చేసుకోవాలనుకుంటున్నావు? లే అట్లనే కాదు, బడ్జెట్ ఇష్యూస్ వల్లే అన్ని నేను చేసుకోవాల్సి వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేర్చుకోవచ్చు, సో బేసిక్ అవగాహన ఉంటే మంచిది కదా అని చెప్పి, సో అట్లా అని కూడా తీశాను. మంచి కెమెరా యాంగిల్స్ కూడా మంచి ప్రిపరేషన్ ఉన్నాయి, బాగా చేశారు. దాని అంటే విజువల్ గా నువ్వు దాన్ని స్టోరీ చదివిన తర్వాత విజువల్ గా ఎలా దాన్ని వర్కౌట్ చేద్దామని చూసాను, అంటే స్క్రీన్ ప్లే కానీ లేకపోతే విజువల్స్ ఎలా వచ్చాయి? అంటే అదే ఫస్ట్ చదువుతున్నప్పుడే నాకు ఆ విజువల్స్ కానీ అది కంప్లీట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది,
నేను చాలా మార్చుకున్నా యాక్చువల్గా. సో ఏంటంటే కొంచెం టైం తీసుకొని ఒక నీట్ గా ప్లాన్ చేసుకొని చేసింది. ఎంత టైం పట్టింది? ఒక వన్ మంత్ అట షూటింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నా. షూట్ 3 డేస్ చేశారు. తర్వాత మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ మా ఫ్రెండ్ చేశారు సర్వణ వాసుదేవ్ అని. యాక్చువల్గా ఫీచర్ ఫిలిమ్స్ చేస్తాడు. సో తెలుసని ఇంకా మాకు చేసి ఇచ్చారు. చాలా బాగా వచ్చినాడు అండ్ యాక్టింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ డైరెక్షన్ లేకపోతే యాక్టింగ్ చూడాలంటే రెండు ట్రై చేస్తున్నాను. ఇది పడిపోతే గుడ్ ఈవినింగ్ వాల్. యాక్చువల్లీ నేను ఇది యాంటీడోట్ కి డైరెక్టర్ గారి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు మీకు ఏం చెప్పాలనుకున్నారు ఆ సినిమాలో? అంటే ఆల్రెడీ ఇందాక సరే మాట్లాడినారు. అతని అభిప్రాయాన్ని పక్కన పెడుతూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పండి. అంటే మీకు ఏం ఆలోచన వచ్చింది? అంటే ఈ సినిమా ద్వారా ఎట్లాంటి చెప్పాలనేసి అనుకున్నారు? అంటే ఇది పర్టికులర్ గా నేను అనుకుంది ఆల్రెడీ ఉన్నదే. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మూఢనమ్మకాల నమ్మకాలపైన మంచి సెటైర్ లాగా. అంటే ఇంకో లేయర్లో చూసుకుంటే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు జనరల్ గా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు నిజంగా అటువంటి సిచ్యువేషన్ వచ్చి డెమో ఫిలిం లాంటివి తీస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయరు నెక్స్ట్ టైం. సో నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కానీ లేకపోతే నువ్వు నీ బిలీఫ్ సిస్టమ్ ఇవన్నీ నువ్వు ఎంతవరకు నమ్మాలి ఏంటి లేదా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు దాని నుంచి ఎట్లా దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తున్నావు. సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ అంటే నేను చెప్పాలనుకున్నాను. కానీ అంటే చెప్పాలని ఉన్నదే నాకు ఇవన్నీ నచ్చి ఇంకా నేను తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఒక ట్రైన్డ్ యాక్టర్ అయ్యి ఉంటే కనుక అట్లాంటి ఇన్సిడెంట్ ని హ్యాండిల్ చేయగలుగుతాడు. ఒకవేళ యాక్టింగ్ లో అతనికి ట్రైనింగ్ లేకపోతే కనుక దాని నుంచి చాలా దూరంగా ఉండాలి. మీకు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆ ఇన్సిడెంట్ అట్లా ఉంది, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆ కంప్లీట్ ఆ ప్రాజెక్ట్ నుంచే పక్కన తప్పుకోవాలి. ఆ ఒక్కరోజు గురించి మీరు బలవంతంగా యాక్ట్ చేస్తే అది ప్రమాదకరమే. అది సూపర్ స్టిషియస్ కాదు. అది పెద్ద పెద్ద యాక్టర్స్ చాలా మంది ప్రాజెక్ట్స్ ని వదులుకున్న వాళ్ళు ఉంటారు. ఇది వాస్తవంగా జరిగేటటువంటి పద్ధతి. మరి మీరు ఈ సినిమాలో ఒక పెద్ద బరువైనటువంటి డైలాగ్ చెప్తూ ఆ హీరోకి ఒక పూర్తిగా విశ్వాసం కలిగించే విధంగా అది ఏది కాదురా అని చెప్పేటటువంటి డైలాగ్ ఎక్కడ కూడా కనబడలేదు. మీరు ఆలోచన బాగా ఉంది కానీ దాని స్క్రీన్ పైన తీసుకుని రావడంలో ఫెయిల్ అయినారు అనేసి నేను అంటాను. ఎందుకనేసి అంటున్నాను అనేసి అంటే సార్, ఆలోచన చాలా అంటే మూఢ విశ్వాసాలు నమ్మకూడదు అనేసి అంటున్నారు. మీ ఫ్రెండ్ కానీ అతని అక్కడ ఉండేటటువంటి డైరెక్టర్ కానీ అతను సరిగ్గా పూర్తిగా నీలో ఒక ఆత్మవిశ్వాసం, ఇందాక సార్ అంటున్నారు ఆత్మవిశ్వాసం కలిగించేలాగా పోర్ట్రేట్ చేయలేకపోయినారు. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ కి దారితీస్తే పరిస్థితి ఏమవుతుంది? నేను మీకు ఒక ఉదాహరణ, అచ్యుత్ అనేసేటటువంటి ఒక యాక్టర్, అతను చావు అతను ఏదో సీరియల్లో పడుకోవాలి చచ్చిపోయినట్టుగా ఉండాలి, బిలీవ్ మీ యాట్ డెట్. అట్లాంటి ఇన్సిడెంట్స్ మనం లెక్కలు కొన్ని తెలుసుకోలేము కానీ తెలుసుకుంటే కనుక చాలా విచిత్రంగా ఉంటాయి. సరే మీ విషయంలో పురోహితులు చెప్పినారు, పూజారులు చెప్పినారు, బర్త్డే నుంచి ఇవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ కొంతమంది హ్యాండిల్ చేయలేరు. ఎవరు హ్యాండిల్ చేయలేరు అనేసి అంటే పూర్తిగా ఆ పాత్రలోకి ఇమిడిపోయి తన పర్ఫార్మెన్స్ అపురూపంగా చేయాలి, దాంట్లో జీవించాలి అనేసి తన నటనని ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రాబబ్లీ ఏదైనా జరగచ్చు. మీలో నాకు అట్లాంటి నటన కనిపించింది. ఎక్కడ అనేసి అంటే ఆ ఇనీషియల్ స్టేజెస్ లో వద్దురా 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 అనేసి చెబుతూ ఉంటే దాంట్లో ఒక సీరియస్నెస్ కనిపించింది. కానీ మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, సో మీ పక్కన అతను కానీ ఆ డైరెక్టర్ కానీ మీలో ఆ విశ్వాసాన్ని కల్పించేటటువంటి డైలాగ్స్ కానీ అంటే ఆ విశ్వాసాన్ని మీలో కలిగించలేదు. ఎంతసేపు యాక్ట్ చేయరు ఇవన్నీ నమ్ముతావా అనేసి అన్నారే తప్ప మీలో పూర్తిగా ఒక విశ్వాసం కలెక్ట్ చేసి. అంటే నేను ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, యాక్టింగ్ చేసేటప్పుడు ఎవరు కూడా మర్డర్స్ చేయలేరు కానీ సీన్ లోకి వచ్చేసరికి తర్వాత ఒక మర్డర్ చేయాలి. అప్పుడు మర్డర్ చేయాలి అంటే ట్రైనింగ్ వాళ్ళు ఏం చెప్తారు అండి సార్, మీరు బాబు నువ్వు మర్డర్ నిజంగా చేయలేకపోవచ్చు, కత్తి కూడా పట్టుకోలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మన ఇండియన్ సిచ్యువేషన్స్ లో ఒక దోమన్ చంపి ఉంటారు కదా, దోమన్ చంపుతున్నట్టుగా ఫీల్ తీసుకుని వచ్చేసి నువ్వు యాక్ట్ పర్ఫార్మెన్స్ చేయి. సో అది ఎండ్ అయిపోతుంది. అట్లాంటి డైలాగ్స్ చెప్పి నీలో విశ్వాసం కలిగించి నేను ఆ పాత్రలోకి ఇమిడించేస్తే ఇంకా బాగా ఉండేది, ఇంకా ఇది చాలా పూర్తిగా పండేది.
కానీ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. మీ ఆలోచనలో ఇప్పుడు ఇందాక సేవ చెప్పినట్టుగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని తీసుకొని రావడంలో ఆ ప్రయత్నం చేయాలన్న ఆలోచన ఉంది, కానీ అది జరగలేదేమో అనేసి నాకు అనిపించింది సార్. ఇంకా వీలవుతే సేమ్ దీన్నే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని దీంట్లో కొంచెం ట్రీట్మెంట్ చేస్తూ ఇంకా కొంచెం బాగా చేయండి. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఇదైతే మీరు అటెండ్ చేసింది మాత్రం అబ్సల్యూట్లీ దాంట్లో కెమెరా వర్క్, మీరు ఫస్ట్ ఇనిషియల్ గా బొట్టు చూపెట్టడం, ఇదంతా ఒక తర్వాత జరిగేటటువంటి సీన్స్ అన్నిటికీ చూపెడుతుంది, బలంగా ఉంది అది. కానీ ప్రొజెక్షన్ ఎక్కడైతే చేస్తున్నారో మీలో, అంటే మిమ్మల్ని మీరు ఒక యాటిట్యూడ్ వైపు తీసుకొని వచ్చే విధంగా రాలేకపోయిందేమో అనేసి నాకు అనిపించింది సార్. సో మీరు దాన్ని కరెక్షన్ చేసుకుంటూ దీన్నే మళ్ళీ ఇంకొకసారి తీయండి. అబ్సల్యూట్లీ ఇంకా చాలా ఇది ఏంటంటే చాలా ముందుకు వెళ్తుంది. థ్యాంక్స్ అండి. దాని తర్వాత పెళ్లి రోజుల్లో టీమ్ కి, సో మీరు చెప్పిందని చూస్తే ఇంకా చిన్న మొబైల్ తో చేసినటువంటి అటెంప్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. మీ పక్కన ఉన్న అమెరికన్ గాయ్, సో బయట నుంచి వచ్చిన వాళ్ళని చాలా క్యూట్ గా ఉన్నాడు. అయితే నేనేమనుకుంటున్నాను సార్, అతనికి పెట్టినటువంటి కెమెరా అదే కెమెరా అయి ఉంటే అతను చాలా బ్యూటిఫుల్ గా చూపెట్టాడు. కానీ ఇతని స్టేర్ కేస్ పైన తీసుకొని వచ్చేసి ఆ పైన వాటర్ ట్యాంక్ దగ్గర ఇక్కడ పైన తీసుకొని వస్తే కెమెరా వర్క్ లో చాలా లోపించింది. ఎందుకు అలా జరిగింది అంటే మీరు చూసుకోలేదు. ఇప్పుడు అతను టీ పాయింట్ లో చూపెట్టినప్పుడు కెమెరా వర్క్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ గా చాలా బాగా వచ్చింది అనేసి అనుకుంటాను. దాని తర్వాత మీరు ఇతను పైనకి స్టేర్ కేస్ పైన వస్తూ ఉంటే కనుక సో కెమెరా వర్క్ లోపాలు కనిపిస్తున్నాయి. సో ఎందుకు తర్వాత అయినా మీరు కరెక్షన్ చేసుకోలేదు, అసలు ఏం జరిగింది అక్కడ రెండు సీన్స్ మధ్యలో? అంటే సార్, టీ షాప్ లో ముగ్గురం ఉన్నాం, వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నప్పుడు నేను కెమెరాతో షూట్ చేసిన, బట్ అదే వాటర్ ట్యాంక్ మీద మాత్రం ఎవరు లేరు, మేమిద్దరే ఉన్నాం. నేను మాట్లాడుతున్నప్పుడు తిను, తిను మాట్లాడుతున్నప్పుడు నేను, మీ ఇద్దరం మాట్లాడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కెమెరా ఒక పొజిషన్ లో సెట్ చేశాం. సో మూడో పర్సన్ లేకపోవడం వల్ల మాకు ఆ విధంగా వచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే కాఫీ షాప్ అనేది ఇందులో లోపల లోపల కాబట్టి ఒక వ్యక్తిని అందంగా చూపించడానికి సహకరిస్తుంది. మేమున్నది అవుట్ సైడ్, అవుట్ సైడ్ అనేది కెమెరా వర్క్ అవుట్ సైడ్ లో తీసినప్పుడు సన్ లైట్స్ కానీ లేకపోతే అదర్స్ పక్కన ఇంకేమన్నా సమ్ ఎఫెక్ట్ వల్ల ఫేస్ అనేది గ్లోయింగ్ రాదు ఆ టైంలో. సో ఇది సార్ జరిగిందా? మీరు నిజంగా అబ్సల్యూట్లీ బాగా చెప్పారు. ఇంత తెలిసిన తర్వాత మిస్టేక్స్ చేయకండి. థ్యాంక్ యూ సార్. ఏంటంటే ఇది తెలుసు మీకు, ఇది ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకోరు పెట్టుకోండి, ఇంకోరు పెట్టుకుని చేసుకోండి అది. షూస్ అంటే మేమున్న అంటే మా విలేజ్ లో ఈ సినిమా నాలెడ్జ్ అనేది చాలా తక్కువ. సినిమా రంగంలో పోదాం, చేద్దాం, తీద్దాం అని మేము తీద్దాం రాంటే మాకు సహకరించేటోళ్ళు కూడా చాలా తక్కువ. తీయాలనే తపన ఒకటి మాలో ఉంది, కానీ మాకు సహకరించేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా మేము చేయాలన్నది చేసుకున్నాం, తీయాలనే తీసుకున్నాం. అబ్సల్యూట్లీ దాంట్లో మాత్రం మీరు చాలా గొప్పవారు చూసారు. మీరు తీసినారు చాలా బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే మీ దాంట్లో డైలాగ్స్ మాత్రం చాలా బరువు అంటే బరువుగా ఉన్నాయి, అదే అసలు గుండెలకి తగిలేటట్టుగా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి అసలుకి. కానీ ఒకటి ఏంటంటే వెరీ బిగినింగ్ స్టేజ్ లోనే నువ్వు తక్కకపోతే నేను చచ్చిపోతాను అనేది అంటే చావు అనేది అంటే నువ్వు వెళ్ళి దూకడం ఇస్తున్నావు, అది ఒకటి చిన్నగా. ఏంటంటే సార్ అంటే అది స్టార్టింగ్ లో డ్రీమ్ లో ఉన్నాడు తను. సో ఏంటంటే నేను పోయి ఒకవేళ ప్రపోజ్ చేస్తే తను రిజెక్ట్ చేస్తే నేను సూసైడ్ చేసుకోవాలని డ్రీమ్ లో ఉంటాను. ఏది అది ట్యాంక్ మీద ఉంది. సో అది ఏంటంటే అది ఒక డ్రీమ్ గా చూపించడంలో నేను కాస్త వెళ్ళిపోలేను అంటే అది అంటే అట్లాంటిది దాన్ని అవాయిడ్ చేస్తూ అది చెప్పడం చెయ్యాలా, కానీ అట్లా చూపెట్టకూడదు. అతను పోయేసి అదేంటి ఇది అయిపోయి ఉంటాయి కదా దాంట్లో నుంచి దూకే ప్రయత్నం అట్లని చెప్పకుండా. యాక్చువల్లీ సినిమా అనేది ఎలా ఉండాలి అంటే చూపెట్టకూడదు, కానీ అది ఆడియన్స్ మైండ్ స్పేస్ లో ఫీల్ అయిపోవాలి, అదే ఆర్ట్. అర్థమవుతుంది. మీరు అది ఏంటంటే ఆ డైలాగ్ పెట్టి చూపెట్టినారు, వాళ్ళు అక్కడి నుంచి నువ్వు బ్రతకలేను అనేసి అన్న తర్వాత వెళ్తాడు, కానీ అది చూపెట్టకుండా ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా సినిమా చూస్తుంది, ఆల్రెడీ చాలా చూసింటారు కదా ప్రతి ఒక్కరిది. ఆడియన్స్ కి అర్థమైపోవాలి, ఆ స్పేస్ లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఆ విధంగా చూడడం అనేది అది తర్వాత వచ్చేటటువంటి సినిమాల్లో వస్తుంది అనేసి అనుకుంటున్నాను. కానీ మంచి గ్రేట్ ఐటమ్, చాలా బాగా చేసినారు, మ్యూజిక్ కూడా బాగా వచ్చింది. కానీ ఒక్క దగ్గర ఏదో సరే ఇంకా చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, టూ టీమ్స్ కి చాలా బాగా చేశారు. యాక్చువల్గా యాంటీటోక్ట్
సూర్య మా ఫ్రెండ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్ సార్. కంగ్రాచులేషన్స్ బ్రదర్, చాలా బాగా చేసినావు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. మెయిన్లీ ప్రతి ఫ్రేమ్ మనం చూసుకుంటే నువ్వు కార్ దగ్గర పెట్టిన యాంగిల్, కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. టెక్నికల్ గా మాత్రం ఎక్కడ తగ్గలేదు, అది మాత్రం చెప్తా క్లియర్ గా. యాక్టింగ్ అవన్నీ కొద్దిగా పక్కకు పెట్టేస్తే ఫ్రేమ్ వర్క్ ఇంపార్టెంట్. అంటే నువ్వు ఫస్ట్ ఫిలిం కాబట్టి, షార్ట్ ఫిలిం కాబట్టి ఎక్కడ చిన్న మైన్యూట్ కొన్ని కనిపిస్తుంటాయి, కానీ నువ్వు అవన్నీ ఓవర్కమ్ చేసి తీసినావు అనిపించింది నాకు. అంటే కెమెరా వాడడం గానీ, ఆ యాంగిల్స్ గానీ, కలర్ గ్రేడింగ్ గానీ అన్ని చాలా బాగా నచ్చినాయి. డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ ఉండే, స్క్రీన్ పైన ఉన్నంత సేపు పర్ఫెక్ట్ లిప్ సింక్ ఉండే, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఫస్ట్ టైం కి వచ్చేసరికి చాలా బాగా చేశారండి మీరు కూడా. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసి తీయడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఈ అన్నయ్య ఉన్నారు కదా, చాలా బాగా చేశారు. అంటే ఒక మన ఫ్రెండ్ లాగానే అనిపించింది చూస్తే. అరే ఈయన మన ఫ్రెండ్ లాగానే ఉంటుండు, పక్కకు ఉండి ఆ జోక్స్ వేసుకుంటా, మీరు ఇద్దరి మధ్యలో ఉన్నది చాలా బాగుంది. ఇంకా తీసుకుండండి, ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరికి. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సురేత గారు పేరెంట్స్ మాట్లాడారు సార్, ఇక్కడ రావడం సినిమా ప్లే చేయడం అనిపించింది ఇప్పుడు? ఇందాకే లేదు నేను చెప్పాను, ఇది ఒక కొత్త అనుభవం. నాకు కొంత ఆశ్చర్యంగా అనిపించింది, సంతోషంగాను అనిపించింది. సరే ఈ షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్పాలంటే, ఇక మావోడు కాబట్టి నేను మావోడిని కాకుండా ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని ఒక రెండు మూడు మాటలు చెప్పాలనుకుంటాను. అలాగే ఆ పెళ్లి చెప్పుడు టీం కూడా వర్తిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వాళ్ళు తీసింది షార్ట్ ఫిల్మ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే లెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది, ఫీచర్ ఫిల్మ్ కాదు. కాబట్టి నేను కూడా ఇందాక యాంటిట్యూడ్ విషయంలో ఆయన చెప్పిన విషయంలో నేను కూడా రెండు మూడు సార్లు చెప్పాను. అంటే ఏదైనా మనము చెప్తున్నప్పుడు ఏంటంటే కన్విన్సింగ్ ఉండాలి. అంటే ఒక బలమైన పాత్ర ద్వారా, ఒక డైలాగ్ ద్వారా మెయిన్ థీమ్ అయితే ఏదైతే ఉంటుందో అది కన్విన్సింగ్ గా చెప్పడం ఇంపార్టెంట్ అన్నమాట. దానికి కొన్నిసార్లు ఏమవుతుందంటే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అంటే ఒక్క సీన్తోనే చెప్పేస్తాడు. మనం శంకరావరణం సినిమా చూస్తే దాంట్లో విశ్వనాథ్ ఒక్క సీన్తోనే ఆ శంకరావరణం, శంకర శాస్త్రి ఇంట్లో అడుగు పెట్టాలని మనకు సంగీత పరికరాల నుంచి ధ్వని వస్తాయి. అంటే అక్కడ ఏం డైలాగ్ లేదు. మంచి వారికి ఆ శంకర శాస్త్రి మధ్య ఒక్క డైలాగ్ ఉండదు సినిమా చివరి వరకు కూడా. అంటే కేవలం హావభావాల ద్వారా మాత్రమే వారు చెప్పించగలిగింది. అట్లాగే బాబు సినిమాలో కళ్ళతో చెప్పించగలుగుతారు. అట్లా ఇప్పుడు రాజమౌళి ఆయన గ్రాఫిక్స్ ద్వారా చెప్పిస్తారు. అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న, చాలా సినిమాలు చేసిన వాళ్ళు. ఇప్పుడు మీకు ఏంటంటే షార్ట్ ఫిల్మ్ మీరు ఒక తమన్ లేడు మ్యూజిక్ ఇవ్వడానికి, బాగా డైలాగ్ ఉండడానికి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ లేడు, మంచి మ్యూజిక్ వాడికి ఏఆర్ రహమాన్ లేడు, అవునా కదా, స్టోరీ రాసుకోవడానికి విజయేంద్ర ప్రసాద్ లేడు, రత్నవేణు డిఓపి లేడు, వీళ్ళు ఏది ఇప్పుడు రాజావారి పెళ్లి చుట్టూ వాళ్ళు మొబైల్తో తీస్తారట, మావాడు ఇంకా కెమెరాతో తీస్తారు. చాలా గొప్ప వర్క్ అది. నేనేమంటున్నా అంటే ఇది చాలా చిన్న స్టేజ్ వారు, ఒక చిన్న ఒక మెట్టు మీద ఉన్నారు. అంటే పిల్లాడు ఇప్పుడు పాపుతున్నాడు, ఆ పాపున్న పిల్లని పట్టుకొని నువ్వు పరిగెత్తలేకపోయినావని చెప్పేసి కంపేర్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కథ కథనం కాదు, మరి సినిమా ఎలా తీస్తున్నాడు, దాన్ని ఆ 10 నిమిషాలు టేకింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ పాట ఎలా ఉంది, దాంట్లో సాహిత్యం ఎలా ఉంది, మెలోడీ ఉందా లేదా, డైలాగ్లు గౌరవంగా ఉన్నాయా, ఇట్లా కాదు టేకింగ్ ఎలా ఉంది. అట్లాగే నటనలో ఈజ్ ఉందా లేదా. ఇప్పుడు మనం కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఒక్క పాత్ర ద్వారానే బాగా ఎలివేట్ అయిపోతారు. ఒకప్పుడు మన కోట శ్రీనివాస్ రావు ఆయన ఫస్ట్ సినిమాలో నటించినప్పుడు ఏంటది ప్రతిఘటనలో ఒక్క పాత్ర ద్వారానే మొత్తం గొప్ప నటుడు బయటపడిపోయాడు. అంటే కొంత లోపల ఏంటంటే ఆ టాలెంట్ లోపల దాగా ఉంటారు. ఇందాక ఇతను కానీ ఆ పిల్లాడు కానీ వీళ్ళ టాలెంట్ చూస్తుంటే అనిపించింది, మొదటి సినిమాలోనే ఇంత బాగా చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంకోటి మీరు చేయాల్సింది ఏంటంటే, సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు చేయాల్సిందంటే, నా ఒపీనియన్ ప్రకారం నా సలహా ఏంటంటే, ఇందాక మన హరికృష్ణ సార్ చెప్పినట్లంటే సాహిత్యాన్ని బాగా చదవాలి. మీరు నమ్మరు కానీ మావాడు ఈ షార్ట్ ఫిల్మ్ చేయాలని ఆలోచన వచ్చిన తర్వాత మాత్రమే చదవడం మొదలుపెట్టింది. నేను కన్యాశుల్కం కొనిపెట్టాను, చలం మైదానం కొనిపెట్టాను, వాడికి ఎండమూరి వీరేంద్రుడు వెన్నెల ఆడపిల్ల కొనిపెట్టాను, చేతన్ భగత్ పుస్తకాలను కొనిపెట్టాను, చాలా పుస్తకాలు కొనిపెట్టాను. చెప్పాను ఎన్నిసార్లు, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ చదివిన తర్వాత తీయాల బాబు అని చెప్పాను.
ఎందుకంటే మీకు సాహిత్యం మీద పట్టు లేకపోతే మీరు తీయలేదు. ఎందుకంటే కథ మీరే రాసుకుంటున్నారు, డైలాగ్స్ మీరే చెప్తున్నారు, మీరే రాస్తున్నారు కాబట్టి సాహిత్యం గురించి బాగా బాగా పట్టుండాలి. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి గొప్ప డైరెక్టర్ ఉన్నారంటే వాళ్ళకి ఎంత సాహిత్యం మీద పరిచయం మీకు తెలుసు తెలియదు. మరి ఇప్పుడు సాహిత్యరావు మాధవ్ గారు చాలా గొప్పగా రాస్తారు, వాళ్ళు ఎన్నో ఆధునిక సాహిత్యం ప్రాచీన సాహిత్యం ఇవన్నీ చదివారు. చంద్రబోస్ గొప్పగా రాస్తున్నాడంటే ఆయన గొప్పగా రాస్తలేదు, సాహిత్యం నేను పట్టుంది. సరే శ్రీవేందర సీతారాం షా, శ్రీవేంద్ర సీతారాము వాళ్ళ సంగతిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఉన్న కొత్త డైరెక్టర్లు కూడా, ఇప్పుడు సంకల్ప రెడ్డి కానీ, సందీప్ రెడ్డి కానీ, సానా కానీ, వీళ్ళంతా ఏవారు మొట్టమొదటి అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతిభను బయట పెట్టుకున్నారు. కాబట్టి ఏం చేయాల్సింది ఏంటంటే హోంవర్క్ బాగా చేయాలి. ఇప్పుడు మీకు కెమెరా లేదు పెద్ద కెమెరా, ఓకే మొబైల్ ద్వారా తీస్తున్నారు, ఏ యాంగిల్ తీస్తే బాగుంటుంది, ఎలా తీస్తే బాగుంటుంది. చాలా సినిమాలు చూడాలి మీరు, హాలీవుడ్ చూడండి, బాలీవుడ్ చూడండి, ఫీచర్ ఫిల్మ్ చూడండి, షార్ట్ ఫిల్మ్ చూడండి, ఇవన్నీ బాగా చూడాలి. మీరు ఫస్ట్ అబ్జర్వేషన్ చదవడం నేర్చుకోవడం చేసిన తర్వాత మీ ఫీల్డ్ లో రావాలి. ఏదో మొబైల్ తీయాలని చెప్పి సందర్భంలో తీసి పెడతా అంటే అక్కడ క్రిటిక్స్ ఉంటారు, తీసే వాళ్ళు ఉంటారు, లేదా యూట్యూబ్ లో వస్తే తిట్టే వాళ్ళు ఉంటారు. వీటన్నింటి కూడా మీరు ప్రిపేర్ కావాలంటే ముందు మీరు బాగా ప్రిపేర్ కావాలి. అంటే బాగా చదవాలి, బాగా సినిమాలు చూడాలి, బాగా అది ఒక ఎనాలిటికల్ గా చూడాలి ఏది చూస్తున్నారు. అట్లా రీఆక్సెప్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ నటినట్టున్నప్పుడు ఏంటంటే అది మీ చేతుల పని కదా, రీఆక్సెప్ట్ చేసుకోవచ్చు. అట్లా మీరు విలేజ్ నుంచి వచ్చినా కూడా డెఫినెట్ గా ఎక్కడో ఒక ఆధిపత్యం ఉంటుంది, ఉండదన్న క్వశ్చన్ అయితే ఇద్దరు. మీరు ఒక 10 మందిని ఎదుటి పట్టుకున్నారు అనుకుంటే అంత టాలెంట్ మీరు బయటపడతారు. కాబట్టి మీరు ఇద్దరు కూడా బాగా తీశారు కాబట్టి మనం దాంట్లో లోపాల కోసం వెతకడం కాదు, కానీ టేకింగ్ ఎలా ఉన్నది, బాగా తీయగలిగారా లేదా, ఫ్యూచర్ లో మీరు తీసేందుకు అవకాశం ఉందే, డైరెక్టర్ గా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, యాంగిల్ లో చూస్తే మాత్రం ఇద్దరు కూడా బాగా తీస్తారని నేను అనుకుంటున్నాను. మీరు బాగా కృషి చేయండి, బాగా పైకి వస్తారు. జస్ట్ ఒక 2 పాయింట్స్ నేను అంటే వీళ్ళందరూ చెప్పిన తర్వాత నాకు ఒక 2 పాయింట్స్ యాడ్ చేయాలనిపించింది. నేను ఫస్ట్ చెప్పింది దాంట్లో ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను సూర్యతేజ వాళ్ళ యాంటీడోట్ దీంతో. ఆయన చెప్పినట్టుగా ఆ ఫినిషింగ్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది నాకు కూడా, అంటే ఆ మనిషిలో కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా, పాజిటివ్ వచ్చాడా లేదా, ఆ రావడానికి కావాల్సిన ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొంచెం క్లారిటీ కొంచెం ఉంటే బాగుందని నాకు అనిపించింది. అంటే ఏ విధంగా అంటే అతనంతటి అతనే లోపల నుంచి ఒక హనుమంతుడు లాగా, ఇప్పుడు హనుమంతుడికి తన శక్తి తనకు తెలియదు, కానీ ఎవరో చెప్తే కానీ అది జ్ఞాపకం చేస్తే కానీ తెలియదు హనుమంతుడికి. సో అట్లా మన ప్రతి మనిషిలో కూడా హనుమంతుడు లాగా శక్తి దాగి ఉంటుంది, అది ఎట్లా బయటకు వచ్చింది అనేది కొంచెం ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఒక మొండి ధైర్యం వస్తుంది చూడు మనకి, మనకి ఒక మొండి ధైర్యం వస్తుంది. అంటే మొన్న వాట్సాప్ లో చూశాను మనకి ఏమీ అవదు అనే దృష్టితోటి వచ్చేది ఒక ధైర్యం, ఏదైనా నేను ప్రిపేర్ ఉంటాను, ఐ ప్రిపేర్డ్ ఫర్ ది బస్ట్ అనే తెలియదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి మనిషికి, ఈ రెండింటిలో ఏదో ఒక దాని ద్వారా మనిషి వస్తాడు దాంట్లోకి. సో అది మరి ఆ కొంచెం క్లారిటీ మిస్ అయిందని నాకు అనిపించింది, అది నేను ఇందాక మిస్ చేశాను చెప్పదలుచుకున్నా. ఆ ఫినిషింగ్ దగ్గర కొంచెం, ఎందుకంటే చాలా మూవీస్ చూస్తున్నాను నేను, వాళ్ళు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, అంటే ఫస్ట్ ఫినిషింగ్ బాగా టెంపో అంటే బాగా ఇస్తారు, కానీ లాస్ట్ లో వాడికి ఎట్లా దాన్ని ఫినిష్ చేయాలో తెలియదు. సో ఆ ఫినిషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన జిమ్నాస్టిక్స్ లో కూడా ఆ ల్యాండింగ్ అంటాడు, అన్ని బాగా చేస్తారు, ల్యాండింగ్ దగ్గర పోయింది అంటాడు, ఆ ఫినిషింగ్ దగ్గర క్లైమాక్స్, అది కొంచెం ఆ క్లారిటీ కావాలి అక్కడ మనకి, కొంచెం న్యాచురల్ గా ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అది ఒకటి. తర్వాత ఆయన సూర్యతేజ ఫాదర్ నర్సయ్య గారు చెప్పినట్టుగా విత్ ఆల్ ది లిమిటేషన్స్, లైఫ్ లో ఏంటంటే ప్రతి ఒక్కరికి లిమిటేషన్స్ ఉంటాయి, విత్ ఆల్ ది లిమిటేషన్స్ మనకున్న లిమిటేషన్స్, ఫైనాన్స్ ఇస్ ఎ లిమిటేషన్, మనకు అన్ని ఎవ్రీథింగ్ ఇస్ లిమిటేషన్ చాలా ఉంటాయి. సో విత్ ఆల్ దిస్ లిమిటేషన్స్ ఆర్ యూ కెన్ సే సమ్ డ్రాబ్యాక్స్, వాట్ బెస్ట్ యూ కెన్ డూ, దట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్. ఇప్పుడు ఎవరు కూడా ఐడియల్ కండిషన్స్ ఏమి ఉండవు, అండర్ ఐడియల్ టెస్ట్ కండిషన్స్ ఇట్ విల్ డూ 100 కిలోమీటర్స్ పర్ అవర్ అంటారు, ఏదో మైలేజ్ అంటారు, బట్ ఐడియల్ కండిషన్స్ విల్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ బడీస్ లైఫ్. సో వాట్ బెస్ట్ యూ కెన్ డూ విత్ ఇన్ ది గివెన్ సిచ్యుయేషన్, విత్ ఇన్ యువర్ లిమిటేషన్స్, విత్ ఇన్ ది యువర్ అవైలబుల్ రిసోర్సెస్, దట్ ఇస్ మెన్ టెక్నికల్. సో దిస్ ఐ వాంట్ టు టెల్, దట్ ఇస్ వెరీ గుడ్ ఎఫర్ట్. సో ఫినిషింగ్ సమ్ క్లారిటీ ఐ నీడ్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ ఒకటి చెప్తామనుకుంది. సో ఫస్ట్ వాడు ఇంకా చేయలేను అన్నప్పుడు ఏంటంటే ఇక వాడు చేయడానికి రీజన్ అవ్వచ్చు, లేదా ఎందుకు చేసిందో అనడానికి కారణం ఏంటంటే అంటే
నేను బాల్కనీలో ఉన్నప్పుడు అంటే సూర్య అనే క్యారెక్టర్ బాల్కనీలో ఉన్నప్పుడు ఈ అస్టెల్ ఎవరి అస్టెల్ డైరెక్టర్ అయిన మన తేజ అంటే షార్ట్ ఫిల్మ్ లో వాళ్ళ ఫ్రెండ్. సో ఏంటంటే వాడు వచ్చి ఇది డెమో ఫిలిం, నెక్స్ట్ ఫీచర్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాడు, సో దాంట్లో కూడా నిన్నే చూసేద్దాం అనుకుంటున్నాడు, ఒకసారి ఆలోచించుకొని చిన్న హింట్ లాంటిది ఇస్తాడు. సో ఏంటి ఇక చిన్న గ్యాప్ లో గ్లోబల్ చేయడం చిన్న గ్యాప్ లో ఆలోచించుకొని సరే దీన్ని చేద్దాము చేద్దామంటే ఆ సీన్ పర్ఫామ్ చేసినాక నెక్స్ట్ టైం అయిపోతుందని ఆలోచిద్దామని కాదు, దాన్నే నేను ఎట్లా ప్రివెంట్ చేయాలి, అదే యాంటీడోట్. సో లాస్ట్ లో డైరెక్టర్ కట్ అనే ఆ టైం కి లేదు నేను చచ్చిపోలేదని ఐదింగ్ చేస్తాడు వాడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. సో ఇది యాక్చువల్ గా జరిగింది అంటే కంప్లీట్ స్టోరీ. థ్యాంక్ యూ సార్. ఇంకా ముందు నర్సగా చెప్పినట్టు వీళ్ళకి పెద్ద కెమెరాలు లేవు, పెద్ద దర్శకులు లేదు, పెద్ద ఫిల్మ్ మేకింగ్ చేసినట్టు లేదు అందరు. యాక్చువల్గా శనివారం స్టార్ట్ అయింది, ఒక్క మూడు సిద్ధాంతాలతో మూడు నినాదాలతో స్టార్ట్ అయింది. ఒకటి తెలంగాణలో మట్టిని పుట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని పుట్టుకుంటే సినిమా అవుతుంది అనే ఒక నినాదం, అదొకటి. మెయిన్ గా ఒకటి ఏంటంటే 90% టాలెంట్, 10% క్యాష్, ఈ దాంతోనే సినిమా శనివారం స్టార్ట్ అయింది. అందరు లిమిటేషన్ తీసుకుంటారు, మీరు అన్నారు చిన్న సినిమా అని, నేను ఇప్పటివరకు కూడా దీన్ని షార్ట్ ఫిల్మ్ అనాలి, మీరు 6:30 నుంచి నన్ను చూస్తున్నారు, ఇంకా నేను షార్ట్ ఫిల్మ్ అనలేదు, ఫిల్మ్ వాళ్ళని పిలుస్తున్నాను, ఫిల్మ్ వాళ్ళని పిలుస్తున్నాను. మా అర్కృష్ణ గారు అంటారు అది ఎంత నిజమైనా కానీ ఫిల్మే, అది షార్ట్ ఫిల్మ్ కాదు అన్నారు. ఇంకోటి నేను చిన్న టైంలో ఎక్కువ చెప్పలేమన్నారు, రాజమౌళి గారు 3 గంటల సినిమా చేయడం గొప్ప కదండి, 10 నిమిషాల్లో ఎంత చెప్పామని గొప్ప. సో ఇది నేను చెప్తాను మన సార్ చెప్పినట్టు తను కూడా ఇంటెన్షన్స్ ఉన్నప్పుడే తీయడం చాలా గొప్ప విషయం అన్నారు. అంటే ఆ హీరో ఆ యూటర్న్ తీసుకున్నావు చూడు, అంటే డిప్రెస్ అయిపోయి డిప్రెస్ అవుతున్నావు, ఆ డిప్రెస్ అయిపోయి ఎక్కడ యూటర్న్ తీసుకున్నావు, అక్కడ ఇలా అది ఎక్కడ కాన్ఫిడెన్స్ పికప్ అయింది అక్కడ అది కనబడలేదు. అంటే కాన్ఫిడెన్స్ కంటే మెయిన్ అంటే వాడు అదే వాడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో బాల్కనీలో ఆలోచించే ఆ టైం ఏంటంటే దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలని ఆలోచించింది. ఫస్ట్ ఒక షూటింగ్ జరుగుతుందని హీరో తెలుసా లేదు, వీళ్ళంతా ప్రిపేర్ చేస్తున్న గ్యాప్ లో బాల్కనీలోనే అంటే ఆ సూర్యన క్యారెక్టర్ ఒక్కడే ఉన్నప్పుడు వాడు ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నా ఫ్రెండ్ ఏమో నెక్స్ట్ బీజేపీలో ఛాన్స్ అంటున్నాడు, నేనేమో ఇంత నమ్ముతున్నా మరి ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చేయాలని ఆలోచించి ఫైనల్ ఇంకొక ఛాన్స్ తీసుకుని అతను హార్ట్ అటాక్ ఎట్లా వస్తుందని డైరెక్టర్ అడుగుతాడు, జెన్యున్ రీజన్ చెప్తాడు. సరే ఇంకా అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు వాడు పిట్ చేయలేడు ఎందుకంటే వాడు ఆస్పైరింగ్ యాక్టర్ కాబట్టి. సో ఇట్లా కాదు అని చెప్పి లాస్ట్ కి డైరెక్టర్ కట్ చెప్పే ముందు నేను అంటే చిన్న మూమెంట్ ఇస్తాడనమాట, లేదు అనుకోలేదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. తర్వాత వాళ్ళు ఎడిట్ చేసి తీసేశారా వాళ్ళే మనమే సెకండరీ కానీ దాన్ని వాడు ఎట్లా ట్యాకిల్ చేసింది ఆ సిచ్యువేషన్, ఆ ఐవింగ్ చేయడమే అదే యాంటీడోట్. అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా కానీ మనిషి ఒకటి ఓవర్కమ్ చేయాలంటే ఎన్ని వెహికల్స్ అయినా స్ట్రాంగ్ డిజైర్, ఆ స్ట్రాంగ్ డిజైర్ అనేది అన్నింటిని ఓవర్కమ్ చేస్తుంది. అట్లా కానీ ఎప్పుడో ఒక చోట స్ట్రాంగ్ డిజైర్ నేను నాకు అవకాశం పోతే రాదు నేను ఫ్యూచర్ ఫిల్మ్ లో ఇస్తా అంటున్నాడు అనేది మీలో ఒక అంటే చిన్నప్పటి నుంచి నీకు హీరో అవ్వాలని ఒక సినిమా హీరో కావాలని నీకు చిన్నప్పటి నుంచి అది లోపల డిజైర్ పేరుపోయింది. సో అది కొంచెం అది నీలో చూపిస్తూ అక్కడ ఒక రకమైన అంటే నువ్వు ఏమనుకుంటావో మాకు ఎట్లా తెలుస్తుంది ప్రేక్షకులకు, అది ఏదో విధంగా ఆయన చెప్పినట్టుగా హావభావాలతో ఒక సిచ్యువేషన్ ద్వారా మాకు తెలియాలి. అంటే మాకు ఎట్లా అనిపించింది అంటే అది స్లో ఇంకా డిప్రెషన్ లాగా వచ్చేసి ఏదో అది అంటే ఏదో అంటే నీళ్ళు ఆ కాన్ఫిడెన్స్ పికప్ అయ్యిందని కొంచెం ఐ నీడ్ సమ్ క్లారిటీ చేయాలంటే ఇంకేం లేదు మీరు అంతా బాగా తీశారు అంటే మాకు కనపడాలి నీకు వచ్చింది అది మాకు ఎట్లా తెలిసింది ప్రేక్షకులకి అనేది కొంచెం క్లారిటీగా ఉంటే బాగుంటుంది అని అంటే ఇంకేం లేదు బాగా తీశారు చాలా బాగా గుడ్ ఎఫర్ట్స్ తెలిసిన దగ్గర కొంచెం క్లారిటీ కావాలి. సురిత ఇదంతా ఏం కాదు ఏంటంటే ఇన్సెల్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడే మన తప్పులు సాధించుకొని మనం అయితే ముందు మనం ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటామని ఉద్దేశించుకొని ఇంత హెల్తి డిస్కషన్ జరిగింది. ఇప్పుడు సురేత మదర్తో మాట్లాడతాం, సినిమా గురించి కదమ్మా మీ కొడుకు గురించి చెప్పండి, సినిమా గురించి అందరం మాట్లాడారు, ఇక్కడికి రావడం ఎట్లా నుంచి చిన్నప్పటి నుంచి అంటే చాలా మంది ఇంజనీర్లు కావాలి డాక్టర్ కావాలని కోరుకుంటారు కానీ ఫిల్మ్ మేకర్ కావాలని ఎవరు కోరుకోరు. సో అలాంటి మీరు మీ కొడుకు ఎట్లా ఎంకరేజ్ చేశారు నేను
చాలా ఎంకరేజ్ చేశాను బాబా. ఫస్ట్ అయితే నేను ఈ వద్దన్నాను అసలు లేకుండా పొడనే పక్కన ఉంటాయి కదా ప్రతి తల్లిదండ్రి కదా వద్దన్నాను కానీ కాదు అంటే నేను ఫ్యూచర్లో చాలా చేయాల్సి ఉంటుంది చూడు చూడు అంటే సరే అనుకుంటున్నాను. నమ్మకం ఉందండి మా బాబు చుట్టాల దగ్గర నుంచి ఎవరు ఏం అనలేదు వాళ్ళు చదువుకునే ఇప్పుడు ఆ లాస్ట్ ఐడింగ్ చేస్తాడు ఐడింగ్ చేసినప్పుడు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే నేను మూఢనమ్మకాలు నమ్మట్లేదు అని అంటే అంటే అలా నమ్మే ఒక పర్సన్ వాడి పనులు ఇట్లాంటి ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురైతే దాన్ని కూడా ఎట్లా ట్యాకిల్ చేసింది ఒకవేళ అది కాదు ఇప్పుడు ఎండ్ లో ఐదింగ్ చేశాడు అంటే వాడి మనోస్థితి ఏంటి అంటే వాడి అమ్మయ్య నేను బతికానా లేదా నేను నమ్మింది జరిగిందనా ఏంటి అంటే వాడు లేదు నేను చచ్చిపోలేదని వాడికి వాడు సెల్ఫ్ చెప్పుకుంటున్నాడు అంటే అప్పటి వరకు చచ్చిపోతా అనుకున్నాడు ఈవెన్ దెన్ ఐ విల్ టేక్ ఎ ఛాన్స్ అనుకున్నాడు క్యారెక్టర్ ఓకే క్యారెక్టరే ఈవెన్ వాడు షూట్ కి వచ్చే టైం కూడా నేను చస్తే చచ్చాను ఒక ఛాన్స్ అయితే తీసుకుంటా అనే యాంగిల్ లో స్టార్ట్ అయ్యాడు అంతే కదా అంటే ఏమైనా అవ్వచ్చు ఏమైనా అయ్యొచ్చు ఐ విల్ డూ లాస్ట్ కి ఆ ఐవింగ్ చేసినప్పుడు అమ్మాయి నేను బతికే ఉన్నాను అనే ఫీల్ ఉంది ఇదే అంటే ఇప్పుడు డెత్ సీన్ ఉంది అది నేను పోర్ట్రేట్ చేసిన తర్వాత ఏమన్నా అవ్వచ్చు నాకు తెలియదు కానీ ఏంటి ఏమన్నా అవ్వడానికి ఫస్ట్ పోర్ట్రేట్ చేయాలి కదా సో వాడు ఆ పోర్ట్రేట్ చేసేటప్పుడు చివరిలో ఒక చిన్న ఏంటిదంటే చిన్న బాడీ మూమెంట్ ఇస్తాడు ఇప్పుడు అది మొత్తం ఒక డెత్ సీన్ అయితే మొత్తం చూసినట్టయితే కంప్లీట్ ఒక సీన్ సో లాస్ట్ లో కట్ అంటే కంప్లీట్ సీన్ కదా సో లేదు చచ్చిపోలేదని వాడి సెల్ఫ్ కోసం అంటే చెప్పుకొని ఆబ్వియస్లీ చచ్చిపోడు బట్ వాడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే ఓకే యాజ్ ఎ ఆడియన్స్ చూసే వాళ్ళకి వాడి నుంచి ఏమర్థం కావాలి వాడే వాడు ఏమనుకోని బతికాడు అనేది అర్థం కావాలి దాని బ్యాక్ రాయడానికి చెప్తున్నా అంటే అదే ఎలా ట్యాకిల్ చేశారనేది మెయిన్ ఒక నమ్మితే ఏంటి అది ఇంకా ఇన్నర్ లేయర్ ఉంటది అనమాట ఒకవేళ నువ్వు ఇట్లా బిహేవ్ చేసిన సిచ్యువేషన్ ఇక్కడ 3-4 వేస్ లో వెళ్తుంది అందుకే ఇంత ఇంత ఇది ఎందుకు వచ్చింది ఎండ్ షుడ్ బి ఎండ్ దేర్ అది వెళ్తుంది ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఫర్ సపోజ్ అతను ఐవింగ్ చేయలేదు అనుకున్నాను ఫర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక 40 సెకండ్స్ 50 సెకండ్స్ అవి అట్లే ఉంచాడు నువ్వు కెమెరా కదలకు కట్ చేయలేదు ఏం చేయలేదు అట్లే ఉంది కట్ అన్నాడు అయినా అట్లే ఉన్నాడు ఐవింగ్ చేయలేదు తర్వాత స్క్రీన్ బ్లాక్ చేసేసారు ఏమని మీనింగ్ వస్తుంది అదే అంటే క్వశ్చన్ అప్పుడు అదే ఓపెన్ ఎండింగ్స్ కదా సో ఓపెన్ ఎండింగ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అంతే కదా ఓపెన్ ఎండ్ ఇట్ కెన్ బి ఐదర్ హీ డెడ్ ఆర్ హీ నాట్ డెడ్ ఆర్ వాట్ హీ బిలీవ్డ్ ఈస్ హ్యాపెండ్ లేదా వాట్ హీ బిలీవ్డ్ ఈస్ నాట్ హ్యాపెండ్ ఇన్ని జరగ ఇన్ని ఓపెన్ ఎండ్స్ రావు సరే ఐదింగ్ చేశారు అంటే ఇప్పుడు చూసిన వాడికి ఎండ్ ఫీలింగ్ ఏంటంటే నేను బతికే ఉన్నాను అని వాయిస్ ఓవర్ వచ్చింది వాయిస్ ఓవర్ వచ్చిందంటే వాడు ఒకటి బిలీవ్ చేశాడు అది దాని నుంచి బయటపడ్డాడు అనే ఫీల్ వచ్చింది ఆడియన్స్ ఇప్పుడు వాడు గెలిచాడు అనే ఫీల్ మనకి రావాలి వాడి హైనెస్ మనం ఫీల్ కావాలి అంటే దానికి ముందు నేను ఈ చర్యకు నేను ఏమైనా సరే వెళ్తాను అనే ఆ స్ట్రాంగ్ డిజైర్ ఆ స్ట్రాంగ్ ఫోర్స్ ఉంటుంది చూస్తున్నాం ఆ ఫోర్స్ కనబడాలి అర్థమైందా అంటే ఇన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఐఎమ్ రెడీ టు డూ దిస్ డిజైర్ డిజైర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అది మిస్ అయింది అర్థమైందా ఇప్పుడు అతను కిటికీలో బాల్కనీలో చూస్తున్నాడు ఇంకో ఛాన్స్ వస్తుంది అనగానే వచ్చే ఏదైతే ఫోర్స్ ఉందో సరిపోలేదు ఏంటంటే నాకు ఖచ్చితంగా ఛాన్స్ వచ్చి తీరాలి దానికోసం ఏమైనా చేస్తాను అనే ఫీల్ వచ్చి ఉండాలి అది ఒక్కటే మిస్ అయింది అది కనుక వచ్చి ఉంటే అమ్మ వీడు అంత దానికి ఇంత చేశాడు అనేది వీ విల్ ఫీల్ అది ఆడియన్స్ ఛాన్స్ కోసం వీడు ప్రాణం కూడా రెడీగా పెట్టాడు అనేది రావాలి అది మిస్ అయింది అంతే స్టోరీ ఇస్ గుడ్ ఓన్లీ ఆలోచించే పార్ట్ ఉంది చూస్తారా ఆ ఆలోచించే పార్ట్కు ముందు ఆ ఛాన్స్ రావడం అనేది వీడికి ఎంత ముఖ్యం అనే పార్ట్ మిస్ అయింది ఛాన్స్ వస్తుంది అని చెప్పేశావు నువ్వు ఒకవేళ ఇది చేస్తే ఆ మెయిన్ ఫిల్మ్ లో కూడా క్యాస్ట్ చేస్తాడని చెప్పేశావు కానీ
మెయిన్ ఫిలిం లో క్యారెక్టర్ కోసం వీడికి ఎంత అవసరం ఆ పార్ట్ ఆ డిజైర్ మిస్ అయింది ఒకవేళ మెయిన్ ఫిలిం లో క్యారెక్టర్ రాకపోయినా వీడికి ఏం కాదేమో అన్నట్టు అనిపించింది రాకపోతే ఏమైంది ఇంకో ఫిలిం ట్రై చేసుకుంటాడు అట్లా ఉంది అది మిస్ కావద్దు నా ముందు ఒక ఛాన్స్ ఉంది నేను దాన్ని మిస్ చేసుకోవద్దు దీనికోసం ఏమైనా చేస్తా అది ఉండుంటే ఇట్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్ మీ దాంట్లో సార్ ఎక్సలెంట్ గా తీశారు కానీ ఓన్లీ థింగ్ మీరు ఫోన్ అంటున్నారు అని అంటున్నారు కానీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవే షార్ట్స్ అవే సీన్స్ మొబైల్ తోటే యూ కెన్ డూ బెటర్ అక్కడే అదే లొకేషన్ లో ఒకసారి యూట్యూబ్ చూస్తుంటే మీరు షేడ్ లో తీసుకుంటే చాలా ఓన్లీ ఎక్స్పోజర్ ఇస్ ద ఇష్యూ అంతే మీరు పెట్టిన ఫ్రేమ్ స్కీమ్స్ బాగానే ఉన్నాయి ఓన్లీ ఎక్స్పోజర్ ఇస్ ద ఇష్యూ మీరు ఎక్స్పోజర్ రావడానికి కొంచెం షేడ్ లోకి వచ్చి ఉంటే అయిపోయి ఉంటుంది థ్యాంక్ యూ నాగన్ గారి మదర్ పూలమ్మత మాట్లాడుతా మాట్లాడమా కావాలంటుంది ఇంకా మీ స్టేజ్ మీద మీ కొడుకుని చూడడం మీకు సమ్మానం చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో తీసి ఎన్నో అవార్డ్స్ అందుకోవాలని కోరికగా ఉంది ఈరోజు చాలా హెల్దీ డిస్కషన్ జరిగింది చాలా సేఫ్ డిస్కషన్ చేస్తాం సినిమా గురించి ఇంకా ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసింది ఇప్పుడు డైరెక్టర్ లో అంటే ఇక్కడ రావడం ఎట్లా అనిపించింది సినిమా తీసి ఇక్కడ మీ పెద్ద స్క్రీన్ మీ పేరు చూసుకొని ఇక్కడ గవర్నమెంట్ తరఫున సన్మానం చేయడం ఎట్లుంది చాలా స్పెషల్ మూమెంట్ ఇది టీం అందరికి కానీ అంటే ట్రై చేసినా కూడా అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ నేను స్క్రీనింగ్ కోసం కూడా ఎందుకు అనుకున్నా అంటే నేను తీసిన కరెక్టే కానీ నాకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కావాలి ఇప్పుడు వాళ్ళకంటే ఆ పాయింట్ నేను చూడలేకపోయినా మేబీ నా ఫ్రెండ్స్ కూడా కొందరు చెప్పుండకపోవచ్చు సో ఇదేంటంటే మంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకు యాక్చువల్లీ సో డెఫినెట్లీ అంటే మిస్టేక్స్ జరుగుతుంటాయి బట్ దాంట్లో డెఫినెట్లీ కరెక్ట్ చేసుకుంటాం నేను అది మెయిన్ అదే లర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకు ఇది అండ్ అదే మంచి స్పెషల్ మూమెంట్ ఫస్ట్ టైం యాక్చువల్గా ఇది స్టేజ్ కానీ స్క్రీనింగ్ కానీ నేను తీయడం కానీ సో చాలా హ్యాపీ మూమెంట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరిపెడ బంగ మౌబా డిస్ట్రిక్ట్ గుడ్ ఈ వెండితెర మీద మనం తీసిన మూవీ స్క్రీనింగ్ అవడం అనేది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ దానికి తగ్గట్టుగా ఇక్కడ శనివారంలో నా తీసిన మా ఫిలిం ఇక్కడ స్క్రీనింగ్ అవడం అసలు మాటలు లేవు హో చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి ఏంటంటే మాలాంటి యంగ్ డైరెక్టర్కు ఒక మంచి బూస్టర్ నుంచి ఇంకా చేయాలి వదిలేయకూడదు ఇంకా ఇలాంటి ఆపర్చునిటీ ఎన్నో వస్తే యూజ్ చేసుకోవాలి సరే ఏదేమైనా ఎలా ఉన్నా కానీ ఇక్కడికి రావడం వల్ల తెలుస్తుంది కొంచెం మనం ఏ విధంగా తీసాం ఏ విధంగా తీయాలి మనలో లోపాలు ఏంటి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి మనకు తెలిసింది ఎంత తెలుసుకోవాల్సింది ఎంత ప్రతిదీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇలాంటి ఆపర్చునిటీ కల్పించినందుకు మన భాషా సాంస్కృతిక శాఖ శనివారానికి చాలా చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సినిమా వేదిక ప్రారంభించబడిందే అందుకోసం సినిమాలు మనం చూసి మనం గొప్ప అనుకోవడంతో పాటు అందులో ఏమైనా లోపాలు ఉంటే వాటిని కూడా సర్దించుకునే ఉద్దేశంతోనే ఈ సినిమా ప్రారంభించింది ఇందులో ఫస్ట్ సినిమా చేసిన తరుణ్ భాస్కర్ తను పెళ్లి చూపుల సినిమాతో నేషనల్ అవార్డు 2 అవార్డులు సాధించింది తెలుగు విభాగంలో అతను తీసిన సైమ్ అనే షార్ట్ ఫిల్మ్ తో ఇది సినిమా వేదిక ప్రారంభించబడింది ఆ తర్వాత కేవీఆర్ మహేంద్ర గారు సాయిద్ మోత్పూరి ఉదయ్ దురాల వీళ్ళందరూ ఇక్కడ తమ సినిమాల్ని ప్రదర్శించి ఇవాళ సినిమా రంగంలో తెలుగు సినిమా రంగంలో పెద్ద సినిమా తీసిన దర్శకుడు మొత్తం ఇక్కడికి 11 మంది ఇక్కడ ఈ వేదిక నుంచి తెలుగు సినిమా రంగం పరిచయం లేదు తరుణ్ భాస్కర్తో సహా మీరు కూడా త్వరలో పెద్ద సినిమా తీసి అక్కడ మీ ఫోటో కూడా రావాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ అందరికి వచ్చేవారు మరో 2 సినిమాతో వెళ్తాం థ్యాంక్ యూ హలో నేనేమనుకుంటున్నాంటే ఫస్ట్ యాక్టర్ కావాలా డైరెక్టర్ కావాలా అనేది ఆలోచించుకుంటే సపోజ్ నువ్వు డైరెక్టర్ కావాలనుకున్నావు
వాడు యాక్టింగ్ ఎట్లా చేస్తున్నాడు, నీకు కావాల్సింది ఆయన దగ్గర నుంచి వచ్చిందా లేదా అనేది నువ్వు డిసైడ్ చేస్తావు. అదేవిధంగా యాక్టింగ్ కూడా నీకు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే నిజంగా చెప్తారు ఎట్లా ఉంది యాక్టింగ్ ఎట్లా ఉంది, అదొకటి నేను చెప్తా ఉంటాను. అన్ని బాధ్యతలు నీ మీద వేసేసుకుంటే నీకు చెప్పేవాళ్ళు కదా. అది థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, అది కూడా నిజమే. అన్ని బాధ్యతలు వేసుకుంటే ఏది పర్ఫెక్ట్ గా చేయాలేమో అన్న డౌట్ వస్తుంది కొన్నిసార్లు. థ్యాంక్ యూ అందరికి. గుడ్ నైట్.